गर्भ। हेलो पुलिस स्टेशन। ఏమైంది సార్? డ్రంక్ అండ్ డ్రైవ్ స్పాటెడ్. ఎవరు? వాళ్ళే సార్. ఏయ్ ఇట్లారా, ఏయ్ పదండ్రా పదండి సార్. మా ఫాల్ట్ ఏం లేదు సార్, షీ లాస్ట్ ఆ బ్యాలెన్స్. ఏంట్రా బ్యాలెన్స్ సార్? మేం మినిస్టర్. మినిస్టర్? మినిస్టర్ దేవనాథ్ రెడ్డి గారి అబ్బాయి ఫ్రెండ్స్ సార్. రోడ్డు పై ఉన్న యాక్సిడెంట్ చేసి ఎవరి పేరు చెప్తే మేము వదిలేయాలా? మందు కొట్టి యాక్సిడెంట్ చేయమని మినిస్టర్ చెప్పాడా? ఏయ్ ఫోన్ ఇవ్వరా, ఏయ్ తీసుకురండి. జయా ఆ ఫోన్ తీసుకురా. అలాగే. తొందరగా తీసుకురా. ఇదిగో వస్తున్నా. మొత్తం తినేయాలి, ఏం వదిలిపెట్టకూడదు సరేనా? అలాగే డాడీ. జాగ్రత్త చూసుకో. ఇదిగోండి. ఆ హలో చెప్పు. ఎనీథింగ్ ఇంపార్టెంట్? ఏంటి యాక్సిడెంటా? దెబ్బ తగిలిందా లేకపోతే స్పాట్ డెడ్ ఆ? కేసు ఫైల్ చేశారా? ఎఫ్ఐఆర్ రాసి పెట్టండి, నేను వస్తున్నాను.
नमस्ते ना नमस्ते बाउन रहा मनोडे एसीपी उच्चर है इनका राला माटा डस्ता येंका तमुड़ दीर के तो पैदा रात्रे चने तमुड़ फोन जेस माटा ऐड मीरे नन्न फोन जेस पिरपी चोड़ तक दा अन्ना सेलफोन सानी लागेस कुनारा ना येट दे फोन लागेस कुनारा येंट सरी दे आदेन लेदु रात्रे पेट्रोलिंग जेस वाल तीस कुनारो मॉर्निंग रागे नहीं जेस हमें वाल चेतलो नहीं चोड़े टिफने वाना जेसर तमुड़े मंचनील कोड़ा वाले दना रे इगा पेस्ट ब्रश अंदर की टी बिस्कट दीसुकुरा सरे राइटर गारु मीकु एदैना पेन्नु पेपर कावालंटे चेप्पंडि रे एं कावालो कनुक्कोरा డిస్పోజబుల్ గ్లాసులు మర్చిపోదు రై చిన్న తమ్ముడు చెప్పాడు కదా సార్ మీకు రెండు మసాలా దోశలు తీసుకురా అలాగే సార్ మనం తేల్చుకోవాల్సిన విషయానికి ఏసీపీ వరకు పోవాలా అసలు ఆయన కాపు మీకు సార్ అవును గోపాల్ మా డివిజన్ ని ఏసీపీ ఆఫీసులో కలిపేశారు 10 రూపాయలు కూడా సంపాదించుకోలేకపోతున్నాం ఏం చేయమంటావు చెప్పు గుడ్ మార్నింగ్ సార్ ఎవరు అమ్మ సార్ సరేండి ఉండమని అమ్మ కసే కూర్చోండమ్మా చెరే మాటల తో చెప్తే వినే రకంగా లేడు నువ్వు అమ్మతో చెప్పే అయ్యగారిని ఒకసారి ఫోన్ చేయమని చెప్పు తర్వాత సంగతి నేను చూసుకుంటాను సరేనా అమ్మా అమ్మా ఏరా వినోద్ అరవింద్లు ఇద్దరు రాత్రి కార్లో వస్తుంటే యాక్సిడెంట్ అయ్యిందట అయ్యో పాపం అరే కంగారు పడకమ్మా ఎవరో ఓ అమ్మాయి వాళ్ళ కార్ కింద పడిందట వాళ్ళకి ఏం అవలేదు కదా ఏం కాలేదు గానీ పోలీసులు వాళ్ళని స్టేషన్ లో పెట్టి వదలట్లేదట నాన్నగారితో మాట్లాడి వాళ్ళని విడిపించు ఆ చెప్పు నేనేనండి రాత్రి మన వినోద్ వాళ్ళ ఫ్రెండ్స్ కార్లో వెళ్తుంటే ఎవరో అమ్మాయిని యాక్సిడెంట్ చేశారు దాని గురించి స్టేషన్లో పెట్టి వదలని అంటున్నారు మీరు కొంచెం ఫోన్ చేసి చెప్పండి ఎవరు రే ఎవరని అడుగుతున్నారురా నాన్న ఎవరురా వదలని అంటుంది ఏసీపీ సీతారాం గోపాల్ ఎక్కడ గోపాల్ స్టేషన్లోనే ఉన్నాడు సరే నేను మాట్లాడతానులే హలో నేను మినిస్టర్ దేవనాథ్ రెడ్డి మాట్లాడుతున్నాను ఆ సార్ చెప్పండి నువ్వు పట్టుకున్న వాళ్ళు మా వాళ్ళే వాళ్ళని వదిలే అదేనా సార్ పక్కా యూటీజింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ పబ్లిక్ చేజ్ చేసుకుంటూ వస్తున్నారు స్పాటెడ్ అది నేను చూసుకుంటాను నువ్వు వదిలే బయట అమ్మాయి తరపు వాళ్ళందరూ గొడవ చేస్తున్నారు సార్ ఎవరు చెప్తే వదులుతా కమిషనర్ చెప్తే వదులుతావా అలాగే సార్ కమిషనర్ చెప్తే వదిలేస్తాను ఎఫ్ఐఆర్ ఇవ్వు సార్ మినిస్టర్ గారే మాట్లాడింది తప్పుగా అర్థం చేసుకోకండి సీఎం కంటే కూడా పవర్ఫుల్ మ్యాన్ ఎలాగైనా వదలమని కమిషనరో ఐజీయో ఫోన్ చేస్తారు వాళ్ళు చెప్పకముందే మీరే వదిలేస్తే మంచిదేమో సార్ అమ్మాయి తల్లిదండ్రులని నువ్వు వెళ్ళి కన్విన్స్ చేయి ఆ టైంలో వాళ్ళని పంపించామని ఎస్ఐతో చెప్పు వెళ్ళు ఓకే సార్ సార్ మినిస్టర్ దేవనాథ్ రెడ్డి మినిస్టర్ గారు ఫోన్ చేశారు సార్ వెంటనే పంపించేశాను ఒక నేరస్తుని పట్టుకుంటే వాడిని విడిపించడానికి 100 ఫోన్లు అయ్యా ఏంట్రా వదిలేడా లేదా మీ గొంతు వినగానే ఏసీపీకి ఉనికొచ్చే మన వాళ్ళని వదిలేశారయ్యా సరే నువ్వు వెంటనే బయలుదేరి ఫామ్ హౌస్కి వచ్చాయి అక్కడికే వస్తున్నానయ్యా తొందరగా రారా సరే సరే ఏంటత్తయ్యా మీరు పిలిస్తేనే నేను ఇక్కడికి వచ్చాను ఈ ఆస్తిలో మా ఆయనకు కూడా వాటా ఉంది నేను ఎవరికీ అమ్మనివ్వను
ఎవర్రా ఈవిడ ఈవిడ వాళ్ళ తమ్ముడు ఒకడు చనిపోయాడే వాడి భార్య వీళ్ళ వాట అమౌంట్ ఇచ్చేసారా డబుల్ ఉన్నాయి సార్ తీసుకోమంటుంది ఇంకేంటి మేడం తీసుకొని సంతకం చేయండి కానిండి ఐగర్ కోపంలో ఉన్నారు ఏ బెదిరిస్తున్నారా దానికి నేనే భయపడను నేను గవర్నమెంట్ స్టాఫ్ తెలుసా మీరు కేవలం గవర్నమెంట్ స్టాఫ్ మాత్రమే గవర్నమెంటే మేము ఏయ్ నీ తమ్ముడు ప్రాణాలతో ఉంటే ఇలా చేస్తావా తప్పమ్మా వాడు నీకు ముందే చెప్పు ఉండాలి మగదిక్కు లేని ఇల్లు నిన్ను నేను కూతుర్లా చూసుకుంటాను వాళ్ళు ఇచ్చే డబ్బులకు ఇంకా కొంచెం కలిపి నేను ఇస్తాను వచ్చి సంతకం పెట్టు ఏయ్ అయ్యా అలాంటి ఆడదాని కాదు నేను మీ అధికారానికి భయపడను మీ డబ్బుకి భయపడను దరిద్ర మహారా మీరు సిటీస్ లో ఉన్న ప్రాపర్టీ అంతా మీలాంటి వాళ్ళ దగ్గర ఇరుకుపోయింది ఇలాగే లేనిపోయిన గొడవలు పెడుతూ ఉంటారు అయ్యగారు అడ్డంగా చూడాలి టు బి ఆనెస్ట్ నేను భయంకరంగా ఆలోచించాను అరెస్ట్ కోర్టు జైలు అని థ్యాంక్ గాడ్ రే పాజిటివ్ గా థింక్ చేయరా ఈరోజు పేపర్ టీవీ పబ్లిక్ లో ఎంత పాపులర్ అయ్యేవాళ్ళం ఎవర్రా అమ్మాయి అంత బాగుంటుందా ఓకే పర్వాలేదురా వీళ్ళకి నచ్చింది కానీ అమ్మాయి ఫోజ్ కొట్టింది ఫైనలీ గేమ్ లెట్ టు ఫ్లేమ్ సో వాట్ నెక్స్ట్ అదే నువ్వు వీళ్ళని సేవ్ చేసావు కదా అందుకే నీకు ట్రీట్ ఇస్తారు అంతే కదా షూర్ ఓకే Please come in, sir. Please. Hello, sir. Please. Friends, okay, sir. Hello. Hello. Please. Hello. Disturb cheyadu. Please. Now, dooranga velandi. Velandi. Please. Friends. Hi, baby. Hi. Meet my friend Hema. Come on, let's go dance. Okay. Hey, manchi sir. Okay. Take it. Evarra adi? Hey, marchipoyava? లాస్ట్ ఇయర్ దాంతోనే కదరా మలేషియా వెళ్ళింది అవును కదూ మరి వీడితో ఏంటి హే డూడ్ ఇప్పుడున్న హీరోల్లో వీడే బిజీగా సినిమాలు చేస్తున్నాడు అందులో సగం సినిమాల్లో ఇదే హీరోయిన్ గా చేస్తుంది అందుకే వాడితో తిరుగుతుంది అందమైన పాములు లేత మెరుపు తీగలు అందమైన పాములు లేత మెరుపు తీగలు మాసిపోయే కన్నెల అందాలు సిల్క్ చుడిదారులు కంజీవరం చీరలు రెచ్చగొట్టి రేపుతున్నాయి వెచ్చని మాయాలు హే ఏంటి ఇక్కడ కూర్చున్నావు కమ్ ఆన్ లెట్స్ డాన్స్ మీ హీరో ఒక డాన్స్ చేస్తున్నాడు తొందరగా వెళ్ళు లేకపోతే అమ్మాయిని హీరోయిన్ గా చేస్తాడు వెళ్ళు అమ్మ పల్లె ముద్దస్తున్నాదే అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నాదే హే అందమైన బామలు లేత మెరుపు తీగలు పుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు Thank you.
ఆడుతుంటే తగులుతుంటుందమ్మా లైట్ తీసుకోవచ్చు ఏంటే అందరు కొడుతున్నారు కెన్ ఐ హెల్ప్ యూ ఏయ్ పోరా థాంక్ యూ ఏయ్ పోరా ఎలా మేనేజ్ చేయాలో తెలియదు నీ వల్ల నా ఎంజాయ్మెంట్ పోయింది రే చరణ్ నన్ను కొట్టిందిరా ఎందుకు అడగరా నేను కొట్టాలనుకున్నాను తనే కొట్టింది ఏం చెప్తున్నారా నేను డిసైడ్ అయిపోయానురా తన్నే పెళ్లి చేసుకుంటాను ఏంట్రా అంతగా ఫీల్ అయిపోతున్నా ఏదో ఒక్కసారి చూడగానే లవ్ అంటే ఓకే నువ్వేంట్రా ఏకంగా పెళ్లి అంటున్నావు చాలా స్పీడ్ గా వెళ్తున్నావురా షీస్ గాట్ యు Encyclopedia? No, thanks. అర్థం కాలేదే అది కాదు సార్ ఇంతకు ముందు ఈ ప్రాపర్టీని మీరు కొనాలని ట్రై చేశారు కదా కానీ మీరే కబ్జా చేశారని పత్రికల్లోనూ టీవీల్లోనూ వచ్చింది సార్ ఇప్పుడు ఆ కుటుంబంలో ఓ లేడీ మర్డర్ కావడం వల్ల పేపర్ వాళ్ళు పండగ చేసుకుంటున్నారు సార్ పేపర్ వాళ్ళు అలాగే రాస్తారయ్యా ఇలా రాజకీయ నాయకుల గురించి రాస్తేనే కదా జనాలు చదివేది చిన్న వయసు అమ్మాయి భర్త కూడా చనిపోయాడు ఎవరితోనూ చెడు తిరుగులు తిరుగుంటుంది వాడు అడిగినప్పుడల్లా వేలు ఇచ్చి ఉంటుంది లక్షలు అడిగినప్పుడు ఇచ్చి ఉండదు అందుకే చంపేసి ఉంటాడు ఏందో పాపం చూసిందనే చిన్న పిల్లని కూడా చూడకుండా చంపేసినాడు చంపినోడు ఎక్కడున్నారా బెంగళూరులో అయ్యా చంపినోడు బెంగళూరులో ఉన్నాడంట పోయి పట్టుకోండి ఓకేనా ఏం సార్ ఇది మర్డర్ కేసు కదా ఉంచుకున్నాడే చంపేశాడు ఇక పేపర్ వాళ్ళకు పండగే పండగ వితంతు మహిళని చంపినవాడు బెంగళూరు పోలీసులకు దొరికిపోయాడు అతన్ని పోలీసులు విచారిస్తున్నారు ఈ హత్య వెనుక ఎవరున్నారు ఏమిటనేది పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఈ పట్టుబడ్డ వ్యక్తికి చూసా లోకం ఎలా ఉందో నిన్న రాత్రి అన్యాయంగా చంపేశారు హలో రెడీయా సార్ నేను బయలుదేరుతున్నా నేను ఫీల్డ్ వర్క్ వెళ్తున్నాను ఓకే సార్ సార్ ఈవినింగ్ వస్తాను అలాగే సార్ నమస్తే సార్ ఏంటి ఇంటి దగ్గర నుంచా అవును సార్ వద్దు నేను బయట తింటా నమస్తే సార్ ఏంటా అంత రెడీయా మీకోసం వెయిటింగ్ రండి సార్ సార్ ఒక అప్లికేషన్ సార్ ఏంటి మనకు కావాల్సిన బెంగళూరు పార్టీకి డీల్ ఒకటి చేయాలి సార్ ఎక్కడయ్యా అదే సార్ మన పోలవరం ప్రాజెక్ట్ ఓ అదా ఇప్పుడు పిలుస్తాను సార్ పాపా రామ్మా
డీల్ చేస్తే మనకి పెద్ద అమౌంట్ వస్తుంది సార్ ఇంకా నించున్నావేంటి పక్కన కూర్చో సార్ ఈ అమ్మాయికి ఇష్టమే కదా ఏంటి సార్ ఎంత పెద్ద అధికారి మీరు మీరు పట్టుకుంటే వాళ్ళు కాదంటారా ఏంటి పట్టుకోండి సార్ 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 ఆ బెంగళూరు పార్టీకి ఓకే చెప్పేదామా పాపా నువ్వు పైకి వెళ్ళి వేడి పెట్టమ్మా సార్ వస్తారు పోమ్మా సార్ పెద్ద ప్రాజెక్ట్ సార్ తెలుస్తుంది అదే ఆ బెంగళూరు పార్టీ సార్ సార్ మీరు వెళ్ళండి సార్ హలో నేను నెట్వర్క్ నాగరాజు మాట్లాడుతున్నాను మీ డీల్ గురించి ఇప్పుడే సార్తో మాట్లాడాను సార్ ఓకే అన్నారు హలో నేనే చెప్పు ఉంది పది నిమిషాలకి పదివేలు అడుగుతోంది అది మీ బడ్జెట్కి సరిపోదులే మీ అందరినీ సాటిస్ఫై చేయాలంటే నేను ముంబైలో ఆపరేషన్ చేయించుకోవాలి ఏయ్ ఇక్కడే కూర్చున్నా అందమైన అమ్మాయిలు ఉన్నారు లోపల కూర్చున్నావు రారా త్వరగా మోకాకి రారా అటు గోరా నువ్వు లవ్ చేసే అమ్మాయి ఇక్కడే ఉంది వస్తే చూడొచ్చు ఇప్పుడే వస్తున్నా Hey, yavadra. Hey, dude. What's up, man? Hey, meet my friend Michael. Hi. Hi. Sir, sir, baithi ra. Hey guys, don't mind. 1 minute lo vastanu. Okay. Evar ra amai? Evaru? Ade green top iskon undi. Reshma. She's from Bangalore. SR Gowd Kutru. SR Gowd Kutru. Ikkade em chestundi? Ikkade fashion technology chestundi. Ma cousin friend. ఇక్కడే ఉందిరా పద పద రేష్మా ప్లీజ్ దే ఆర్ మై ఫ్రెండ్స్ ఏ ను నోర్మిరా ఇదిగో ఈను కూడా కలిపి తీసుకో రే సారీ రా సారీ ఏ రేషు రేషు ఏంట్రా ఇది ఫూలిష్ గా రే కొంచెం ఆలోచించు నువ్వెవరు నా బిల్లు కట్టడానికి అంటూనే నా బిల్లు కూడా కట్టేసి వెళ్ళిపోయింది మరి నేను తనకి ఏమవుతానని ఓ అలా వస్తున్నావా గోపాల్ నేను పోయి పడుకుంటాను అయ్యా నేను చెప్పిన పార్టీ లోపల ఎదురు చూస్తున్నారా అవునా అవునయ్యా రండి
గవర్నమెంట్ పెట్టిన ఆక్షన్ లో ఈ పోలవరం ప్రాజెక్ట్ టెండర్ నాకే వచ్చింది సార్ ద టోటల్ ప్రాజెక్ట్ వాల్యూ 6000 క్రోర్స్ అండ్ ఐ హావ్ ఆల్రెడీ పేడ్ అడ్వాన్స్ ఫర్ 850 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ యూ నువ్వు చెప్పవయ్యా అది కాదు సార్ పోలవరం ప్రాజెక్ట్ కట్టడానికి ల్యాండ్ సేకరిస్తున్నా సార్ ఒకడు ఇవ్వకుండా అడ్డుపడుతున్నాడు ఎవరయ్యా అదే వరదరాజుల నాయుడు సార్ అతనితో ప్రాబ్లం లేదు ఈ పని సార్కు మీరు గనక చేసి పెడితే మీకు 10% కమిషన్ ఇస్తానంటున్నారు సార్ ఏంట్రా పార్టీ ఆఫీసులో గొడవలని విన్నాను అదేం లేదు సార్ ఏదో కొద్దిగా ఒక్కడితోనే ప్రాబ్లం అన్నారు మరి వరదరాజు నాయుడు దగ్గర అంత ఈజీగా తీసుకోగలవా అది సరే ఆ పని చేస్తే నాకు ఏమి ఇస్తారో చెప్పండి సార్ మన ప్రాజెక్టు గురించి సార్కు వివరించండి రండి మన్మథరాజా వేరే వాళ్ళకి ఇప్పించడానికి సీఎం దగ్గర ట్రై చేస్తున్నాడు ఆ సీఎం నాకంటే ఆయన్ని ఎక్కువ నమ్ముతున్నాడు సార్ నీ సంతకాలు నువ్వే సరిగ్గా పెట్టలేవు వేణుగోపాల్ అని పెట్టమంటే వానగోపాల్ అని రాస్తావు మరి ఎలాగే సీఎం నిన్ను నమ్ముతాడు నువ్వు మినిస్టర్ కాబట్టి నిన్ను కూర్చోబెట్టి మాట్లాడుతున్నాను నువ్వు వెళ్ళవయ్యా నీ కమిషన్ నీకు చేరుతుంది సరే అన్న వస్తాను వెళ్ళు వెళ్ళు వస్తుంది సార్ ఆయన చెప్పిందంతా నిజమే ఈ ప్రాజెక్ట్ చాలా కాంపిటీషన్ ఉంది గవర్నమెంట్ పని అంటే కాంపిటీషన్ ఉంటుందయ్యా ఉండకుండా ఎలా ఉంటుంది ఆ పని నేను చేసి పెడతాను కానీ మొదటలో నాకు 10% కమిషన్ కావాలి దాని తర్వాత ఎంత అనేది తర్వాత చెప్తాను సార్ అదంత ప్రాబ్లం కాదు మీరు అనుకుంది ఇచ్చేస్తాం రేపు వచ్చేటప్పుడు డబ్బులు తీసుకో సరే తీసుకొస్తాను Once again, I'm Cherry. Yeah, old student of our college. I love you. Really? Yeah. నిన్ను పెళ్లి చేసుకుంటానంటే నువ్వేమంటావు? నువ్వు చెప్పేది నిజమైతే నా అంత లక్కీ గర్ల్ ఇంకెవరూ ఉండరు. Sorry dude, రేష్మి ఆ లక్కీస్ట్ పర్సన్. ఎందుకంటే నిన్ను పెళ్లి చేసుకోబోయేది రేష్మని. Hey, stop. ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయడం నాకు పెద్ద విషయం కాదు. కానీ నిన్ను చూసాక ఫస్ట్ టైం హార్ట్ఫుల్ గా ఫీల్ అయ్యాను. I mean it. I also mean it. Oi. Yeah, it's already late now. Okay, okay. Sir, closing time ayindi. Sare ra, good morning kalustunna. Entra, Resh inka raledu. Hey, idu okate babba, vera chotiki vellunta ra. రే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినా బాగుండ్రా హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం వీడెక్కడికి వెళ్తున్నాడ్రా నేను చెప్పిన దాన్ని కోపడ్డా లీవ్ హిమ్ అలోన్ రా AP9 2343 ప్లీజ్ కమ్ టు ఫుట్ అప్ Yeah.
chances you're with him. You're a five, you know you're riding with them. You're a tellin' there. No possession in the world. Hey, Alpha. Alpha. హలో హలో ఆయనే ఏ జరగా కొంచెం జరగమ్మా ఏ ఇట్స్ ఎ ప్రైవేట్ పార్టీ హూ ఇస్ ద హెల్ ఆర్ ద డిస్టర్బ్ సార్ ఏదో చెప్తున్నాడు సార్ ఏంట్రా సార్ ఇట్స్ ఎ ప్రైవేట్ పార్టీ సార్ ఎందు సార్ కొట్టారు రెండు పీకితే గానీ మీకు తెలుగు రాదురా ఏయ్ వీళ్ళందరిని చీపికిసండి ఏయ్ పద పద కమ్ ఆన్ హలో రే వినోద్ నేను టైసన్ మాట్లాడుతున్నానరా మోహన్ వాళ్ళ ఫామ్ హౌస్ లో పార్టీ జరుగుతుంటే రేష్మతో పాటు అందరినీ పంజాగుట పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారా నువ్వు త్వరగా రారా హలో చెప్పరా వినోద్ రే చెరి రేష్మాని వాళ్ళ ఫ్రెండ్స్ ని పబ్లో అరెస్ట్ చేశారు ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉన్నారు ఏ స్టేషన్ రా పంజాగుట ఉన్న మత్తు చాలదన్నట్టు వీటిని కూడా ఎక్కించుకుంటున్నారా ఇవేమన్నా డిపార్ట్మెంటల్ స్టోర్ లో దొరికేవా కాసులున్నాయని కాస్ట్లీ తప్పులు చేస్తున్నారు వీటికి ఏం తక్కువ లేదు ఇద్దరు అమ్మాయిలు ముద్దులు పెట్టేసరికి వాళ్ళు వదిలేశావు ఇప్పుడు తలుచుకుంటే సిగ్గేస్తున్నాయా సార్ ఈ సిటీలో ఉన్న గొప్పింటోల పిల్లలం సార్ మేము పార్టీ చేసుకుంటే తప్పేంటి సార్ నమస్కారం బాబు సార్ నేను వినోద్ ఫ్రెండ్ని సార్ నేను సార్ వినోద్ ఫోన్ చేస్తుంది చెర్రి ప్రైవేట్ పార్టీ అని చెప్పి అసభ్యంగా ప్రవర్తించారు మేము వీటిని ఎప్పుడో బ్యాన్ చేశాం చెర్రి పట్టుకున్న వాళ్ళు ఎంతమంది అన్నది ఏసీపీ కన్ఫర్మ్ చేశాం ఇప్పుడు ఒక్కరు తక్కువైనా సరే మాకు ప్రాబ్లం అవుతుంది అప్పుడే చెప్పాను మీరు సీరియస్ గా తీసుకోలేదు చివరికి ఆ సెక్రటరీయే గెలిచాడు నాకు తెలుసన్న సెక్రటరీ మామూలు వాడు కాదని సీఎంనే తన గ్రిప్ లో పెట్టుకున్నా ఏంటి నువ్వు మాట్లాడేది ఏం చెప్పమంట సీఎంని కలవాలనంటే ఆయనకు మూడు భాగాలేదని ఇతను చెప్తున్నాడు సీఎం ఏమో తనని పక్కన పెట్టుకుని నన్ను తిడుతున్నాడు చూసారా ఏ విధంగా సీఎంని తన గ్రిప్ లో ఉంచుకున్నాడు గోపాల్ ఒకసారి వాడిని ఫోన్ చేయి అన్నా ఆయన నెంబర్ చెప్పనా 9841622228 నీ డిపార్ట్మెంట్ సెక్రటరీ నెంబరే నీకు తెలియదు ఇక మాటలకేం తక్కువ లేదు అయ్యా రింగ్ అవుతోంది నాకు తెలుసుగా నంబర్ తెలియదని కోపడ్డారు అతను ఫోన్ ఎత్తడం తెలిసే అతని నంబర్ నా బుర్రలో నుంచి తీసేశాను ఆల్రెడీ సార్ ఏమో మన్మధరాజాని అప్రోచ్ అవ్వమని చెప్పారు నేనేమో మీ మీద నమ్మకంతో మీ దగ్గరికి వచ్చాను సార్ మరి మీరు అడ్వాన్స్ తిరిగి ఇచ్చేస్తే ఇద్దరిని బయటకు పంపించండి సార్ సరే బయలుదేరండి బయలుదేరండి సమస్య పెద్దది కాకముందే ఇక బయలుదేరండి పదండి పదండి డై ఆ ఫోన్ తీసుకురా ఏంటి సార్ ఇచ్చిన డబ్బులు అడిగితే అలా కోపడతారు ఆయనకి ఇచ్చిన డబ్బులు తిరిగి రావడమా ఆయనకి డబ్బులు ఇస్తే ఏనుగు నోట్లోకి ఎలక్కైపోయినట్టే రండి కూర్చోండి సార్ మీ అబ్బాయిని కొంచెం పిలవండి ఎందుకు ముందు పిలవండి సార్ ఏ చెర్రీ ఏంట్రా ఫోన్ ఎత్తట్లేదు
నువ్వుసారి ట్రై చేస్తుడు. ఇదిగో చేస్తున్నాను. సార్ ఇల్లీగల్ యాక్టివిటీస్ కింద ఒక గ్రూప్ ని అరెస్ట్ చేసి లోపలేస్తే అందులో ఒక అమ్మాయిని మీరు తీసుకెళ్ళిపోయారు సార్. అక్కడ ఉన్న పోలీసు వాళ్ళంతా చేతగాని వాళ్ళ. ఏంటి మనసులో వేన పెద్ద హీరో అనుకుంటున్నావా? అదే పోగొట్టు నేను మీ వాడిని తీసుకుపోనా? అదైతే చూడరా సార్ ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతారు? ఏంట్రా బెచ్చ చేస్తున్నావు? నీ కింద పనిచేసే కూలీ అనుకున్నావరా? अला सेक्रेटरी मध्य दूरे बेंगलूर पार्टी की आय अवान जो आड़ावीगार एसीपी सीताराम ఎందుకు అదోలా ఉన్నాడు? అందుకే కదా ఇక్కడికి తీసుకొచ్చాను. నువ్వే ఏదైనా పాట పాడు. అరే పో యా. చెరే అక్క పాట పాడితే వినాలి. నాకు ఎప్పుడైనా మనసు బాలేనప్పుడు ఇక్కడికి వచ్చి అక్క పాట వింటుంటాను. నా బాధలన్నీ మర్చిపోతుంటాను. చాలే ఊర్కో గోపాల్. నేనే నాన అవస్థలు పడుతున్నాను. ఇందులే వేరే పాటలు డాన్సులు కావాలా? అక్క మా అయ్యగారి కొడుకుని తీసుకొస్తే పాడక. ఏయ్ ఓదండ్రా.
కడుపు నింప ఉన్నదంతా అమ్మిన నాకున్నదంతా అమ్మిన ఇప్పుడీడ నిలిసిన నా కథనే చెప్పిన తాగరా, తలనొప్పి తగ్గుతుంది. ఇంకా అదే ఆలోచనలో ఉన్నావా? నీకు నేను కొడుకు కాదా అని అడిగావు. నేను నీ తండ్రిని కాబట్టే కొట్టానరా? నా గురించి నువ్వు అర్థం చేసుకుంది ఇదేనా? నేను సంపాదించిన ఆస్తి అంతటికి నువ్వు ఒక్కడివేరా వారసుడివి? అది పెద్ద సమస్య కాదురా. ఈ రోజు అడుక్కునే వాడి దగ్గర కూడా లక్షలు ఉన్నాయి. అయినా ఈ రాజకీయం, అధికారం, పదవి ఇవన్నీ నేను అనుకోగానే నీకు ఇచ్చేయడానికి వీలు పడదురా. నువ్వు కూడా రాజకీయాల్లోకి రావాలి. నువ్వు చేసింది తప్పని నేను చెప్పట్లేదు. అందరూ ఈ వయసులో చేసే పనే, కానీ దానికి కూడా ఓ హద్దంటూ ఉంటుంది కదా. ఖద్దరు సర్ట్ వేసుకో, పార్టీ మీటింగ్ రా, నువ్వు కూడా రెండు మీటింగులు పెట్టు. ఎక్కువగా పరిచయం అవుతారు, అప్పుడు నీ బ్యానర్లు కట్టి కట్అవుట్లు పెడతారు. తర్వాత నీ గురించి నేను మాట్లాడడానికి బాగుంటుంది. అది వదిలేయండియ్యా, అలాంటి కార్యక్రమాలన్నీ చూసుకోవడానికి మేమున్నాం కదా. ఏం చెరే, తొందరలోనే బ్యానర్లు కడతాం మా నాయకుడికి వారసుడు అని. పోరా, ఎప్పుడు నీకు తమాషే. ఫోటోలు, న్యూస్లు ఏవేవో జరుగుండేవి. నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఎమోషనల్ గా మాట్లాడకపోతే కొంచెం రొమాంటిక్ గా మాట్లాడొచ్చుగా. చెప్పలేనంత ఇష్టం ఈ చెరికి. రేష్మ అంటే చాలా ఇష్టం. నిన్ను చూసిన క్షణమే నువ్వు నాకు నచ్చావు. అప్పుడే డిసైడ్ చేసుకున్నాను పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలని. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. వింటానికి ఫన్గా ఉండొచ్చు, బట్ నా మనసుకు నచ్చిందే నేను చేస్తాను. నువ్వు నా వెంట పడ్డప్పుడు నేను నిన్ను సీరియస్ గా తీసుకోలేదు. ద మూమెంట్ యు సేవ్డ్ మీ ఐ యాక్సెప్ట్. యు హావ్ రావిష్డ్ మై హార్ట్. నా ఉన్న కాదలి ఇక్కడే. ఏంటి? ఏదేదో చెప్తున్నావు. నువ్వు చెప్పేది ఏదో అర్థం కాలేదు, కానీ ఒక్కటి మాత్రం అర్థమైంది, నువ్వు నా లవ్ని యాక్సెప్ట్ చేసావు.
See you tomorrow. Huh? కూర్చోండి కమిషనర్ గారు. ఏంటి సంగతులు సార్? సీఎం గారితో రికమెండ్ చేసి నాకు ఈ పోస్ట్ ఇప్పించారు. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ తర్వాత మాకు ఫేవర్గా ఉంటారుగా. తప్పకుండా సార్. ఏం చేయాలో చెప్పండి. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీడియాని పిలిచి చెప్తారు కదా రెండు ఎన్కౌంటర్లు చేస్తామని. దానికంటే ముందు సిటీలో వ్యభిచారాన్ని అరికట్టండి సార్. మొదలు పెట్టండి. ఎలా చేయాలో నేను చెబుతాను. మీ సిన్సియారిటీ గురించి నాకు బాగా తెలుసు సీతారాం. ఇది ఒక ముఖ్యమైన అసైన్మెంట్. అందుకే నీకు అప్పగిస్తున్నాను సార్. ఇప్పుడు సిటీలో ఉన్న సమస్యలన్నింటిలోకి ప్రధానమైంది వ్యభిచారం. ఇది హై లెవెల్లో జరుగుతోంది. మీరు స్పెషల్ టీమ్గా ఏర్పాటవ్వండి. ఓకే సార్. ఇది చాలా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్. ఎట్టి పరిస్థితుల్లోనూ మీడియా దృష్టికి వెళ్ళనివ్వకండి. మీరు ఎనీ టైం నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఎస్ సార్. రండి. ఏంటి దారి తప్పొచ్చారు? ఏసీపీ సీతారాం గారు వచ్చారు. వచ్చేసారా? ఎంత సిన్సియర్ ఆఫీసర్ అయినా ఈ గూటికి రావాల్సిందేనయ్యా. ఆయన రమ్మను, రమ్మని చెప్పు. స్వర్గం లోపలికి వస్తే కదా స్వర్గంలో ఉన్న ఆనందం ఏంటో తెలుస్తుంది. నేను చెప్పేది కరెక్టే కదా? రండి సార్. ఏంటి ఆలోచిస్తున్నారు? పైన ఐఏఎస్ ఉన్నారు, మీరు ఐపీఎస్ఏ. నా రాసట్ట అంటే అమ్మా. ఏ రాసిరాని? ఇదే కన్యారాశి. కన్యారాశి సార్. కన్యారాశి మూసుకుని మూల కూర్చో. వాళ్ళు పైకి ఎందుకు పంపిస్తున్నారు సారో? ముఖ్యమైన ఫైల్ చూస్తున్నారు సార్. ఏ నాగరాజ్, ఏంటా మీరు సార్? మీరు కిందికి రండి. హలో హలో, కెమెరా కెమెరా ఏంటా నాగరాజ్? ఏంటి సీతారాం ఇదంతా? నువ్వు కెమెరా ఆఫ్ చేయవా? ఆఫ్ చేయి. ఏంటి సీతారాం ఇది? సారీ సార్, ఇక్కడ ప్రాసిక్యూషన్ జరుగుతుందని ఇన్ఫర్మేషన్, రైట్ చేయమని ఆర్డర్ వచ్చింది. సార్ మీరు ముఖ్యమైన ఫైల్ చూస్తున్నారని ఎంత చెప్పినా పాటించుకోలేదు సార్. ఇదేనా నువ్వు చెప్పిన ముఖ్యమైన ఫైలు? సీతారాం, నేను కమిషనర్తో మాట్లాడతాను, మీరు బయలుదేరండి. ఆర్డర్ వేసిందే ఆయన. కెమెరా ఆఫ్ చేయా. హలో సార్, మీరు ఆ ఇంట్లోనే ఉన్నారా? ఇక్కడే ఉన్నారు సార్. ఒక్కరే ఉన్నారా లేక అమ్మాయి కూడా ఉంది సార్? ఆ నాగరాజ్ కూడా అక్కడే ఉన్నాడా? నాగరాజ్ ఉన్నాడు సార్. మన్మథరాజ్ తీసుకుని హోటల్ కాకతీయకి రండి.
అక్కడకా ముందు మీరు తీసుకురండి చెప్తాను ఓకే సర్ సర్ మీరు దృష్టం చేసుకుంటే బయలుదేరదాం వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి లోకల్ స్టేషన్లో వేయండి ఫర్దర్గా ఏం చేయాలో నేను మీకు చెప్తాను సార్ ప్లీజ్ విషయం మాట్లాడితే ఓపెన్ అయిపోతుంది మాట్లాడేదేముంది పోలవరం ప్రాజెక్టులో నాకు 20% వాటా ఇవ్వమని చెప్పండి ఏంటి సార్ బ్లాక్మెయిల్ చేస్తున్నారా అవును బ్లాక్మెయిలే ఆఫీస్ టైంలో నువ్వు బయట ఏ రాజకార్యాలు వెలగబెట్టావా అన్ని బయట చెప్పానే అనుకో టీవీలో ఈ న్యూస్ వచ్చిందంటే నీ పరువు ప్రతిష్ట మొత్తం మంట కలిసిపోతుంది అప్పుడు తలెత్తలేవు బయట కూడా జరగలేవు సార్ మీరు ఉండండి సార్ ఏంటి సార్ ఇది ఏదో ఒక విధంగా మ్యాటర్ సెటిల్ చేసుకోవచ్చుగా ఎలాగే సార్ 20% అడుగుతున్నారు వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు సార్ ఏంటి మిస్టర్ నిరంజన్ నీ మినిస్టర్ లాగా నన్ను జీరో అనుకుంటున్నావా 6,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు నాకు తెలియదు అనుకుంటున్నావా మొత్తం అడగలేదయ్యా నాకు కొంచెం ఇమ్మంటున్నాను అంతే దీంట్లో నీకేంటి ప్రాబ్లము సార్ చెప్పింది కరెక్టే కదా మిమ్మల్ని అడగలేదుగా పార్టీ దగ్గర నుంచే కదా ఇప్పించమంటున్నారు ఈయన కిందకి వాళ్ళని అడుగుతారు కదా బాగా అడిగావు ఇక మీదట అందరికీ అర్థమవుతుందిలే ఈ గవర్నమెంట్ లో దేవనాథ రెడ్డి పవర్ ఎంత ఉందో అని అయినా అధికారులు మీరే నిర్ణయం తీసుకుంటే ఇంకా మా రాజకీయ నాయకులు ఎందుకయ్యా అది సార్ విషయం డీలోకేగా వాళ్ళతో మాట్లాడి సెటిల్ చేసేయండి राजकीय ఆఫ్టర్ ఆల్ రాజకీయ నాయకుడు ప్రజలు ఓట్లేసి గెలిపిస్తేనే వీళ్ళకి పదవి కానీ మనం సర్వీస్ ఉన్నంత వరకు డ్యూటీలో ఉంటాం ప్రజలు వీణి దించేస్తారు సరే మళ్ళీ ఇటువంటి వాడినే పదవిలో కూర్చోబెడతారు కదా ఎవరు వచ్చినా సరే మనం సెల్యూట్ కొట్టక తప్పదయ్యా నా మాట విని ఒక సెల్యూట్ పడే ఏంటి సార్ అంత ఈజీగా చెప్తున్నారు ప్రాణంగా ప్రేమించి వేసుకున్నా సార్ ఈ డ్రెస్ నీ ఫీలింగ్ నాకు అర్థమైంది నా సీనియర్ ఏం నేర్పించాడో అదే నీకు నేను చెప్తున్నాను నీ సర్వీస్ పీరియడ్ ని రెండుగా డివైడ్ చేసుకో మొదట నీకేం కావాలో ఆలోచించుకో నీకు ఎంత కావాలో అంత సంపాదించుకో రిటైర్మెంట్ కి మరో 5 ఏళ్లు ఉంది అనగా సిన్సియర్ గా వర్క్ చేయండి ఆ 5 ఏళ్లు నువ్వు కోరుకున్నట్టు డ్రెస్ మీద డ్యూటీ మీద ప్రేమించుకో ఇదంతా చివర్లో చేయాలి అంతవరకు మనం ఉండాలిగా నా మాట విని సెల్యూట్ కొట్టే అలవాటు చేసుకో బా సరే ఇంకా నా వెళ్ళు మన డబ్బు డబ్బులు ఎవరైనా ఇస్తారు పట్టుబట్టాలను బయట తీసుకురావడమే పెద్ద గొప్ప వేరే పార్టీ దగ్గర ఇప్పిస్తానులే నువ్వు ముందు వెళ్ళవమ్మా ఇక నాకు చాలా పనులు ఉన్నాయి నువ్వేంట్రా వదిలితే లోపలికి వెళ్ళి తగిలించేటట్టున్నా ఎప్పటికే లోపల ఉత్తి కారేశారు నువ్వు బండి తీరా ఏ మదన్
చెప్పు. నారాజ్ ఎక్కడ ఉన్నావు? ఏంటి విషయం? నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అలాగా తొందరగా నా పప్పుకు వచ్చేయి. సరే దారిలోనే ఉన్నాను, ఓ ఐదు నిమిషాలు అక్కడ ఉంటాను. మమ్మల్ని వీడియో తీసి తిరిగిస్తాడా? సార్ సార్వల్ పిఏ కిషోర్. హలో సార్. సార్ ఇదిగోండి. ఏం సార్ వేడి వేడిగా ఏమన్నా కావాలా? హలో సార్. హలో మన్మథరాజా, ఏదో అర్జెంటుగా కలవాలన్నారు, ఎనీ ప్రాబ్లం? అది పోలవరం ప్రాజెక్ట్ గురించి. మీ షేరేగా ఇచ్చాంగా, దీనికోసమైనా బెంగళూరు నుంచి అర్జెంటుగా రప్పించింది? దాని గురించి కాదు సార్, మినిస్టర్ దేవనాథ్ రెడ్డి 20% అడుగుతున్నాడు. అది దేవనాథ్ రెడ్డి ఆప్షన్లో ఉన్నాడు, తర్వాత నువ్వు కమిట్ అయ్యావు గనక ఆ ఆఫర్ నీకిచ్చాను. ఆ విషయం అయిపోయింది, ఎనీథింగ్ ఎల్స్? సార్ నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అది నీ ప్రాబ్లం. సార్ ప్రాజెక్ట్ మీ చేతికి వచ్చేసింది అనుకోవద్దు, దేవనాథ్ రెడ్డి తలుచుకుంటే ఎలాగైనా ఈ ప్రాజెక్ట్ను ఆపేయగలడు. అది ఎలా ఫేస్ చేయాలో నాకు తెలుసు సార్. మిస్టర్ మన్మథరాజా, సౌత్ ఇండియాలో 4 స్టేట్స్లోనూ నాకు బిజినెస్లు ఉన్నాయి, ఏ స్టేట్ పాలిటిక్స్ ఏమిటో నాకు బాగా తెలుసు. నేను చూసుకుంటాను, ఇది నీ పర్సనల్, నాకు చెప్పడం అనవసరం. ఓకే సార్, నా పర్సనల్ అని చెప్పారు, అది నేనే చూసుకుంటాను. కానీ అతని దగ్గర మీరు పర్సనల్గా లాగే. దీంట్లో ఏముంది ఆశ్చర్యం? నా కూతురు డిస్కో క్లబ్కి వెళ్తుందని నాకు తెలుసు కదా. అదంతా సరే సార్, మీ అమ్మాయి ఒక కుర్రోడితో క్లోజ్గా మూవడం చూశారు కదా, అతను ఎవరో కాదు, నాకు పర్సనల్గా ప్రాబ్లం చేసే ఆ దేవనాథ్ రెడ్డి కొడుకు. ఈ ప్రాజెక్ట్ కట్టుబడేదే వాడి బాబు. అమ్మాయి ఎక్కడికి పోయిందో తెలియదని చెప్పడానికి నువ్వెందుకు? రేష్మా నాకేమి చెప్పి వెళ్ళలేదు. నాకు తెలియదని చెప్పకు, పని వాళ్ళని తెచ్చిపెట్టుకుంటే దానికి వాళ్ళు భయపడతారని చెప్పి బంధువుల మనిషివని నిన్ను తెచ్చిపెట్టుకున్నాను. నువ్వు దాని మంచి చెడు చూస్తావనుకుంటే దాని గురించి నువ్వు పట్టించుకోవడమే లేదు. హాయ్ డాడ్. హాయ్ రేష్మా. ఏంటి డాడ్, యూ ఆర్ సర్ప్రైజింగ్ మీ. నథింగ్ లైక్ దట్, ఒక బిజినెస్ మీట్ గురించి వచ్చాను, అలాగే నిన్ను చూసి వెళ్దాం అనిపించింది. మంత్లీ ట్వైస్ మీరు హైదరాబాద్ వస్తారు, కానీ ఎప్పుడు నన్ను చూడడానికి రాలేదుగా. కమ్ ఆన్, ఐ యామ్ ఆల్వేస్ యువర్ ఫాదర్. మీరు ఆంటీని ఏమన్నా అన్నారా? అవును, తను నీ గురించి అసలు పట్టించుకోవడం లేదు. నీ వయసుకి ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో తెలియదు. ఐ ఫీల్ యు ఫాల్ ఇన్ రాంగ్ హ్యాండ్స్. ఏం డాడ్, నా గురించి ఎవరైనా తప్పుగా చెప్పారా? అంటే నువ్వేదైనా తప్పు చేసావా? లవ్ చేయడం తప్పేం కాదుగా. లవ్ చేయడం తప్పు కాదు, కానీ నువ్వు లవ్ చేస్తున్నవాడు నీ లెవెల్కి తగ్గవాడో కాదో తెలుసుకోవాలి. డూ యు నో వాట్స్ యువర్ వర్త్? మనకి ఎన్ని కంపెనీలు ఉన్నాయో చెప్పుతుందాం. 23. అది లాస్ట్ ఇయర్. ఇప్పుడు రీసెంట్గా 3 ఇంక్లూడ్ అయ్యాయి. ఎస్ఆర్హెచ్ ఎయిర్బేస్, ఎస్ఆర్హెచ్ టెలికామ్ అండ్ ఎస్ఆర్హెచ్ రిఫైనరీస్. నా కూతురువి కాబట్టి 20 సంవత్సరాల వయసుకే 26 కంపెనీలకి డైరెక్టర్ అయ్యావు. నిన్ను పెళ్లి చేసుకునేవాడు అంతకంటే ఎక్కువ కంపెనీలకు అధిపతి అయి ఉండాలని నేను కోరుకుంటున్నాను. డాడ్, అయితే నా మ్యారేజ్ 2 కంపెనీలతో జాయిన్ చేశారా? ఏంటలా ఉన్నావు? నీ లవ్ సిన్సియరా? ఏ డౌటా? పోనీ ఇప్పుడే వెళ్ళి పెళ్లి చేసుకుందామా? హే బీ సీరియస్, మా డాడీకి మన లవ్ గురించి తెలిసిపోయింది. గుడ్, యు ఆర్ లక్కీ. అలాగే మా నాన్నకి కూడా తెలిస్తే బాగుండు, లేదంటే తప్పు చేసిన వాళ్ళ ఆయన ముందు నసుగుతూ టైం వేస్ట్. నేను నిన్ను మ్యారేజ్ చేసుకోవడానికి మా డాడీ ఒప్పుకోరు. యు నో హూ మై డాడ్ ఇస్? అతని లెవెల్కి అతను సంబంధాలు చూస్తున్నారు. మా డాడీకి అన్ని స్టేట్స్లోనూ పరిచయాలు ఉన్నాయి. సో వాట్, అన్ని స్టేట్స్లో మీ నాన్నకు పరిచయాలు ఉండొచ్చు, కానీ స్టేటే మా నాన్న చేతిలో ఉంది, అవన్నీ నేను చూసుకుంటాను. ఓకే, ఈవినింగ్ నేనే వచ్చి పికప్ చేసుకుంటా. సమ్మర్కి వేరే వర్క్ ఏం లేదా? నీకన్నా ఇంపార్టెంట్ వర్క్ ఏముంటుంది చెప్పు. సార్ మీరు చెప్పినట్టుగా లైన్ మార్చాను సార్. హలో. నీ కొడుకు ఇప్పుడు నా కస్టడీలో ఉన్నాడు. ఎవరా నువ్వు? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? వై నాట్, మిస్టర్ దేవనాథ్ రెడ్డి, ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ ద స్టేట్ అని నీకు నువ్వే అనుకుంటున్న వాడివి. నాకు 10 నిమిషాలు టైం ఇస్తే నా పవర్ ఏంటో నీకు చూపిస్తాను. అలాగే మీ అబ్బాయితో మాట్లాడి ఇప్పుడు ఎక్కడున్నాడో కనుక్కో.
పట్టుకోనివరా. ఎక్కడున్నావురా? రెస్టారెంట్ లో ఉన్నా. హలో, హోటల్ తాజ్ లో ఉన్నాడేమో కనుక్కో. ఏ హోటల్ లో ఉన్నావు? హోటల్ తాజ్ లో ఉన్నా. ఏడా? మీ వాడి కారు పక్కన ఒక బ్లాక్ ఇన్నోవా ఉందేమో అడుగు. మీ కారు పక్కన బ్లాక్ ఇన్నోవా ఉందేమో చూడు. ఉంది. ఏంటి బెదిరిస్తున్నావా? కంగారు పడతావు దేనికి? అతని ముందు బ్లూ షర్ట్ వేసుకుని ఒక అతను, వెనక ఇద్దరు మనుషులు ఉన్నారేమో కనుక్కో. యా టెల్ మీ స్లే. రేయ్, నీ ముందు బ్లూ షర్ట్ వేసుకున్న వాళ్ళు ఇద్దరు ఉన్నారా? ఆ ఉన్నారు. నీ వెనకాల ఉన్నా డాడ్. ఎవరు వీళ్ళు? ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు, ఏం లేదు. నువ్వు లైన్ లో ఉండు. నువ్వు నన్ను బాగా విసిగిస్తున్నావు. ఎవరా నువ్వు? శివరాజ్ గౌడ్, ఎస్ఆర్ హెచ్. ఇప్పుడు నేను తలుచుకుంటే మీ అబ్బాయిని లేపేయగలను. అదేలాగా దేవనాథ్ రెడ్డి లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఎవరు ఏ పని చేయలేదనుకుంటున్నావా? ఇప్పుడు దేవనాథే నా కంట్రోల్లో ఉన్నాడు. ఇప్పుడు నీకేం కావాలి? ఇప్పుడు నీకు నీ కొడుకు లైఫ్, నాకు నా కూతురు. పోలవరం ప్రాజెక్టులో ఐఏఎస్ఎల్ బెదిరించి నన్ను డబ్బులు అడిగారు. పోనీలే అని ఊరుకున్నాను. నీ కొడుకు లవ్ అంటూ నా కూతురు వెంట పడుతున్నట్ట. వాడు నీకు దక్కాలంటే కంట్రోల్లో పెట్టుకో. అన్నిటికంటే ముందు ఒక విషయం గుర్తుపెట్టుకో, నీలాంటి రాజకీయవేత్తల్ని నడిపించేది నాలాంటి బిజినెస్ మెన్. సరే, నువ్వేం భయపడకు, నేను చూసుకుంటాను. గౌడ్, ఒక్క నిమిషం ఆగు. మా అబ్బాయితో మాట్లాడి నీతో మాట్లాడతాను. నువ్వు అక్కడే ఉండరా, ఇప్పుడే మాట్లాడతాను. గౌడ్, మీ అమ్మాయి విషయంలో మా అబ్బాయి తలదొరచడు. వదిలేయ్. ఓకే. ఆ కారు వెళ్ళిపోయిందా చూడు. అందరు వెళ్ళిపోయారు. సరే, నువ్వు వెంటనే బయలుదేరి డైరెక్ట్ గా ఇంటికి వచ్చాయి. సరే డాడ్. వచ్చేటప్పుడు ఆ అమ్మాయిని కూడా తీసుకురా. నాకంతా తెలుసురా, నువ్వు లవ్ చేసావు కదా, ఆ అమ్మాయిని తీసుకునిరా. రేష్మా అమ్మా. ఆంటీ లుక్ వెరీ యాంటిక్, జస్ట్ లైక్ దిస్ హౌస్. లోపలికి తీసుకెళ్ళు. గౌడ్, నేను దేవనాథ్ మాట్లాడుతున్నా. నువ్వు వ్యాపారస్తుడివి, వేడి వేడిగా మాట్లాడతావు. నేను రాజకీయ నాయకుణ్ణి, ఆచితూచి చేస్తాను. మీ అమ్మాయి ఇప్పుడు నా కంట్రోల్లో ఉంది. ఏం భయంగా ఉందా? అదే భయంలో ఉండు, నేనే ఫోన్ చేస్తాను. అసలు ఏం జరుగుతుందయ్యా? నాకేం అర్థం కావట్లేదు. రేయ్, ఆ గౌడ్ నన్నే బెదిరించాడరా. కొద్దిసేపు ఏంటి మన చర్యని లేపేసేవాడు. మీసం మలోక ముందే రాజకీయాల్లోకి వచ్చి అడ్డమైన వాడి కాళ్ళు చేతులు పట్టుకుని ఎంతో మందిని ముంచి నిలబెట్టుకున్న సామ్రాజ్యంరా ఇది. నా బలహీనత చెర్రీరా? వాణ్ణి తీసుకెళ్ళి నన్నే బెదిరిస్తాడా? వాడు చెర్రీని లేపారని చూశాడు. నేను వాణ్ణి కూతుర్ని తీసుకొచ్చేశాను. ఏంటయ్యా ఇది? మహాలక్ష్మినే చెర్రి ఇంటికి తీసుకొస్తాను. ఏంట్రా, పెళ్లి చేసామంటావా? అయ్యా, మన దగ్గర అధికారం ఉంది, ఆయన దగ్గర ధనబలం ఉంది. అధికారము ధనబలము కలిస్తే ఏమిట్రా నువ్వు అనేది? వాడు ఒప్పుకోలేదు కదా. ఎందుకు ఒప్పుకోడయ్యా? మీరు తలుచుకుంటే ఒప్పుకుంటాడు. రాజకీయ నాయకుడు తలుచుకుంటే బిజినెస్ మ్యాన్ కాగలడు, అదే బిజినెస్ మ్యాన్ తలుచుకుంటే అంత ఈజీగా రాజకీయ నాయకుడు కాలేడు. గౌడ్, నువ్వెంతసేపట్లో హైదరాబాద్ వస్తున్నావో చెప్పు, నేనే మీ అమ్మాయిని క్షేమంగా మీ ఇంటికి చేరుస్తాను. అమ్మయ్యా,
ఇక మీదట 10% 20% అని ఊరికే మాట్లాడడం మానేసి పర్సంటేజే లేకుండా కమిట్ అయ్యారు చూసారా బ్రహ్మాండం అయ్యా బ్రహ్మాండం అయ్యగారు అతని కంపెనీలు లెక్క పెట్టాలంటేనే మన వల్ల కాదు అలాంటిది అన్నిటిని ఒడిచి పట్టుకున్నారే సూపర్ సూపర్ అయ్యా రేష్మ నాకు ఇంగ్లీషే సరిగ్గా రాదమ్మా నువ్వు ఇక్కడికి వచ్చాక తెలుగే మాట్లాడు ఇంగ్లీష్ మాట్లాడద్దే ఓకే ఆంటీ ఏంటి తినడానికి ఏమైనా పెట్టావా రాగానే అది సరే నా కొడుకు ఆశపడ్డాడని తెలిసి మీ ఇద్దరి పెళ్లి చేద్దాం అనుకున్నాను కానీ అది జరగదమ్మా నువ్వు రా నిన్ను మీ నాన్న దగ్గర వదిలేస్తాను అంకుల్ అర్థమైందమ్మా నిన్ను ప్రేమిస్తున్నాడని మీ నాన్న మా అబ్బాయిని చంపాలని చూశాడు మమ్మల్ని ఎదిరించి మీరు పెళ్లి చేసుకున్నా మా అబ్బాయిని చంపేస్తాడు ఎలా జరిగినా బాధ నాకే కదా నా కొడుకు నిన్ను ప్రేమగా పెంచాను అదే ప్రేమ మీ నాన్నకి నీ మీద కూడా ఉంటుందిగా లేదు అంకుల్ చెరి లేకపోతే నేను సూసైడ్ చేసుకుంటాను నువ్వు చెబుతున్నావు ఇది మీ నాన్న అర్థం చేసుకోవాలిగా మా డాడీ నేను ఒప్పిస్తాను సార్ వచ్చారమ్మా ఉన్నారు రండి రామ్మా నమస్తే దేవనాథ్ రెడ్డి చెర్రీ వాళ్ళ నాన్నని అయ్యగారు కూర్చోండి రాజకీయం అధికారం నా దగ్గర ఉన్నాయని మీరు అసలు అనుకునే వద్దు ఒక తండ్రిగా ఆలోచిస్తే మీ సమస్య నాకు అర్థమైంది మీ అమ్మాయిని జాగ్రత్తగా తీసుకొచ్చాను సార్ డాడ్ నా సంతోషమే మీకు ముఖ్యం అనుకుంటే ఈ సంబంధం ఒప్పుకోండి బాబు వెళదామా నీ కోసం మీ నాన్న ఎక్కడికో దిగొచ్చాడురా అతన్ని చూస్తుంటే మనమంటే ఇష్టం లేనట్టుంది పదండి వెళ్ళిపోదాం డాడ్ ప్లీజ్ రేపు నువ్వు సూసైడ్ అది ఇది అని చేసుకుని మమ్మల్ని ఇబ్బంది పెట్టకురా అర్థమైందా రేష్మా రేష్మా ఆ అమ్మాయి కోపంగా వెళ్ళినట్లుంది సార్ కొంచెం చూడండి నీకే చెప్పేది తలుపు తెరవే నువ్వు ఏం చేసుకోవద్దు తల్లి మీరైనా వెళ్ళి చూడండి రా ఆ అమ్మాయి ఏమైనా చేసుకుంటుందేమో సార్ చూస్తాను ఏంటి ఎంత పని చేసావు నీకేదైనా అయితే నాన్నగారు తట్టుకోగలరా అర్థమైంది సార్ నా కింద వాళ్ళతో సంబంధం పెట్టుకోవాలంటే నాకు బాధగానే ఉంటుంది చూశారు కదా ఏం చేసేది ఈ రోజు మనం ఉన్నాం కాపాడాం రేపు వేరే దారి లేదు సార్ మనమే కొంచెం ఆలోచించాలి ఉన్న ఒక్క అమ్మాయి చనిపోతే మీరింత కష్టపడి సంపాదించిన దానికి అర్థం పర్థం లేకుండా పోతుంది ఓకే ఇట్స్ మై ఫేట్ ఎప్పుడు ముహూర్తం పెట్టుకుందామని చెప్పండి చెరి సంతోషమేగా అంతా నువ్వు అనుకున్నట్టే జరిగింది చాలా థ్యాంక్స్ అన్న నాకెందుకు నానే కదా అంతా చేసింది సంతోషమైన వార్త చెప్పావు సరి మమ్మల్ని కూడా పబ్బుకు తీసుకెళ్ళా పబ్బుకేగా పదండి వెళ్దాం పబ్బుకు పోదాం పబ్బుకి ఇబ్బంటారేంటి డాన్సులు చూడాలి నేను ఊరికే ఉండయ్యా ఎప్పుడు మీరిద్దరే వెళ్తున్నారు నన్ను పబ్బుకి తీసుకెళ్ళండి నేను డాన్స్ చూడాలరా ఏంటి పదండి పోదాం సరే పద నన్ను చూసి కై పెక్కిన
శ్యామలా ఎక్కడున్నావు? చెర్రీ ఇంకా రాలేదరా, నీతోనే కదరా వచ్చాడు. ఇంటికి వెళ్తున్నాను అని నాతో చెప్పేసి వెళ్ళాడే. రేయ్, వాడెప్పుడు టయానికి ఇంటికి వచ్చాడు? ఇది అలవాటే కదా, ఇదేమైనా కొత్త? లేదండి, ఎంత లేట్ అయినా ఫోన్ చేసి చెప్పేవాడు. ఇప్పటిదాకా ఫోన్ చేయలేదు. ఎక్కడికి వెళ్ళాడు అని మన ఫ్రెండ్ ఇంట్లో ఉంటాడు, ఫోన్ చేసి కనుక్కో. ఏ అరవింద్, చెర్రీ ఏమన్నా వచ్చాడా? నిన్న రాత్రి నుంచి చెర్రీ ఇంటికి రాలేదురా. నీ ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి ఎక్కడున్నాడో ఏంటో కనుక్కొని నాకు ఒకసారి ఫోన్ చేయి. గోపాల్ ఎక్కడున్నాడు? ఫ్రెండ్స్ ఇంట్లోనే ఉండుంటాడయ్యా, కనుక్కున్నాను, వచ్చేస్తాడు. చెర్రీ చెప్పకుండా వెళ్ళాడే, యాడికి వెళ్ళింటాడు? రాయ్, వాడు ఎక్కడున్నాడో కనుక్కో, వీళ్ళని కూడా పక్కన పెట్టుకో, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. అందరినీ కనుక్కోండిరా. అలాగే. చోట్ల వెతికారా? నేను చెప్పిన చోట్లని వెతికారా? ఏరా, ఏమైంది? అది అయ్యా, ఎక్కడున్నాడో తెలియలేదు. వాడు రాలేదనే విషయం నాకు ఫోన్ చేసి చెప్పచ్చు కదా. అది కాదు, మీరు మీటింగ్ లో ఉంటారని. ఏంట్రా మీటింగ్? తొక్కల మీటింగ్ అని. కమిషనర్ని రమ్మని చెప్పు. మీరేం బాధపడకండి, నేను ఉన్నాను కదా. మీరు చెప్పినట్టు మీడియా వాళ్ళకి ఎవరికీ తెలియకుండా నేను మేనేజ్ చేస్తాను కదా.
సీతారాం సార్ చెప్పండి సార్. ఇమీడియట్ గా మినిస్టర్ దేవనాథ్ గారి ఇంటికి రా. అతనా? అసలే అతనికి నాకు పడదు సార్. దీనికి సీతారామే కరెక్ట్. నన్ను నమ్మండి సార్. అయితే గోపాల్ ఇక్కడే ఉంటాడు సార్. ఆవిడకి తెలుసు సార్. పిలు అమ్మ కార్ పిలుస్తున్నా రండి. నేనా? నిన్నే పిలిచేది. ఇలా రా. నువ్వు సార్, నేను కళ్ళు దుకాణం నడిపేదాన్ని. నిన్ను దానికోసం పిలవలేదు. ఏసీబీ గారు పిలుస్తున్నారని గోపాల్ని పిలు. గోపాలు, ఏసీపీ నిన్ను పిలుస్తున్నారు. ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చాడబ్బా? సాయంత్రం 7 గంటలకు మినిస్టర్ గారి ఇంట్లో మాట్లాడేశాడే. ఏమైనా సాయం కోసం వచ్చింటాడంటావా? సరే రమ్మని చెప్పు. వద్దు, నేనే వస్తాను. ఏటయ్యా బండెక్కో. ఎందుకో? రై మూసుకుని ఎక్కో. ఎంత గౌరవంగా చెప్తే ఎందుకు ఎక్కాం సార్? సార్ ఆ పక్క కిటికీలు కూడా తెరవండి సార్, కాస్త గాలి వస్తుంది. ఏంటయ్యా ఏసీ లేదా? లేదు. అదేంటయ్యా ఏసీపీ బండ్లోనే ఏసీ లేదా? మీ పోలీస్ డిపార్ట్మెంట్ కనుక మా అయ్యగారి చేతిలో ఉండుంటే ఈ పాటికి మీ అందరికీ ఏమేం కావాలో అవన్నీ నేనే చేసేసేవాడిని. తొందరగానిరా. నేను ఎంత ట్రై చేసినా నాకు వాంతులు రావయ్యా. నోట్లో ఏలు పెట్టి తీరా, మత్తులో ఉన్నప్పుడు నిన్ను విచారించరు. ఏసీపీ సాబు నిన్ను వదలడు. రావయ్యా నువ్వు మీ ఏసీపీ. ఎంత ఇబ్బంది పెడతారేంటయ్యా? ఎంత ఇబ్బంది పడైనా వాంతి చేసుకోవాలి. నేను పుట్టినప్పటి నుంచి వాంతులే చేసుకోలేదని చెప్పాను కదా, చెప్తే వినరు. ఇక్కడ కూడా ఏసీ లేదా? ఏంట్రా వస్తున్నా? బయటికి లాగండి. రేయ్ బయటికి రారా. నిన్నే రా, బయటికి రా. లాగండి, బయటికి లాగండి. నీకే చెప్పేది రా. ఏ వదులు వదులు, లేవరా. ఏ బయటికి వెళ్ళిపండి. పైకి లేవరా. ఏసీ కావాలరా నీకు? లే, పోలీస్ డిపార్ట్మెంట్ మీ అయ్యగారి చేతిలో ఉంటే ఏం చేస్తారా? చంపేస్తా. అవును, మీ అయ్యగారు కొడుకు కనిపించట్లేదని కొంచెం కూడా కంగారు లేదంటరా? జాలీగా తిరుగుతున్నావు ఏంటి సార్? వాడు కనపడలేదన్న బాధతోనే సార్ నేను అక్కడికి వెళ్ళింది. చెర్రీకున్న చెడ్డ అలవాట్ల గురించి నేను అడగట్లేదు, తనకున్న మంచి అలవాట్ల గురించి అడుగుతున్నాను. మీ అయ్యగారికి సెకండ్ సెటప్ కట్టరా అలాంటివి ఏమైనా ఉన్నాయా సార్? మా అయ్యగారికి చెడ్డ అలవాట్లు ఒక్కటి కూడా లేవు. అది సరే, ఆయన గారు ఎటువంటి చెడ్డ అలవాటు చేసుకోరు. నువ్వింత విశ్వాసంగా ఉంటున్నావే, నీకు పదవి అంతస్తు ఏమన్నా ఇచ్చి మేలు చేశాడా?
దాని గురించి నీకు ఎటువంటి బెంగ లేదా సార్ నేను ఇంతవరకు మా అయ్యగారు ఉప్పు తినే బతికినాను నా మీద డౌటా మీకు ఆ మరి డౌట్ పడక చెర్రీ ఆకర్ సార్ నితనగా వచ్చాడు వస్తే చెర్రీ కనపడకుండా పోవడానికి కారణం నేనే అని మీలాంటి వాళ్ళు ఎంతమంది చెప్పినా మా అయ్యగారు నంబర్ సార్ చెర్రీతో పాటు నేను కూడా పబ్బుకి వెళ్ళిన మాట నిజమే కానీ నాకన్నా ముందే ఓ అమ్మాయిని తీసుకుని చెర్రీ బయటికి వెళ్ళిపోయినాడు సార్ కానీ బయటకు వచ్చి చూసిన తర్వాతే తెలిసింది సార్ ఆ అమ్మాయిని అక్కడే వదిలేసిపోయినాడని ఈ విషయం అయ్యగారితో ఎలా చెప్పమంటారు చెప్పు ఏం జరిగింది ఆ రోజు అక్కర్లేదు పేషెంట్ ని చూడడానికి ఎవరో వస్తున్నారు అబ్దుల్ అలాగే సార్ ఎప్పటికప్పుడు నాకు ఇన్ఫార్మ్ చేస్తుండి ఓకే సార్ హాయ్ ఐ యామ్ రేష్మ సీతారాం ఏసీపీ మినిస్టర్ దేవనాథ్ గారి కొడుకు చెర్రీ నీకు బాయ్ ఫ్రెండా యా మాకు త్వరలో మ్యారేజ్ కాబోతుంది అలాగని నాకు తెలియలేదే సార్ యాక్చువల్లీ వాట్ డు యు వాంట్ టు నో చెర్రీ ఎక్కడ ఉన్నాడు లాస్ట్ టైం మీరు ఎప్పుడు కలిశారు 2 డేస్ బ్యాక్ ఏ చెర్రీకి ఏమైంది ఫ్రెండ్స్ అంటున్నారు పెళ్లి వరకు వచ్చాం అంటున్నారు 2 డేస్ నుంచి ఫోన్ కూడా చేయలేదా సర్ 2 డేస్ నుంచి నా ఫ్యాషన్ ఈవెంట్ వల్ల నేను కొంచెం బిజీగా ఉన్నాను నేను తన ఫోన్ కి చేసినప్పుడు తన ఫోన్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా వచ్చింది అందుకే తర్వాత మాట్లాడదాం అనుకున్నాను మీరు ఇష్టపడే కదా లవ్ చేసింది ఎవరో ఫోర్స్ చేయడం వల్ల టార్చర్ చేయడం వల్ల కాదుగా సస్పెక్టింగ్ మీ అతని కోసం నేను చావడానికి కూడా రెడీ అయ్యాను సీ కానీ చావలేదుగా డోంట్ బి సో మైక్రోస్కోపిక్ పోలీసులు చూపే అంత quite natural mi nanagar ekkada he is out of country ye ayin meedko doubt ah ee case lo enquiry poorthayyanta varaku andar meeda doubt gaane untundi ee vishayam evar daggara discuss cheyaddu meeku evar meedanna doubt unte naaku inform cheyandi including your father dad ఇది ఐయర్ కాలేజ్ మ్యాగజైన్ దీంట్లో ఆ బ్యాచ్ గ్రూప్ ఫోటోస్ ఉన్నాయి కాలేజీలో చెర్రీ ఎలా ఉండేవాడు సార్ పెద్దంటి పిల్లాడు అంత బ్రిలియంట్ ఏం కాదు అందరి మాదిరిగానే చదువుకున్నాడు ఎనీథింగ్ సీరియస్ నథింగ్ జస్ట్ ఎన్ ఎంక్వైరీ చెప్పండి సార్ వినోద్ చనిపోయాడు సార్ ఏమైంది తెలియదు సార్ సరే నువ్వు అక్కడే ఉండి నేను వస్తున్నా హాస్పిటల్కి పోనీ సార్ రండి సార్ లేదు మీరు చెప్పేది నేను నమ్మను నా కొడుకు చావలేదు మీరే చంపేశారు కరెక్ట్ రీజన్ తెలిసేదాకా నేను బాడీని తీసుకెళ్ళను ఎమోషన్ ఒకటి ఎమోషన్ అంటారేంటండి చనిపోయింది నా కొడుకు ఏమైంది సార్ పేషెంట్ చనిపోయాడు చావలేదు మీరే చంపేశారు నేను మాత్రం వదలను ఐఎమ్ గోయింగ్ టు షూ యూ సార్ మీ ఎండి చీఫ్ డాక్టర్ ఇద్దరిని వెంటనే నమ్మనండి సార్ యు నో దట్ వి ఆర్ ద బెస్ట్ హాస్పిటల్ ఇన్ ద సిటీ ఆయన ఏదో ఎమోషన్ లో మాట్లాడుతున్నారు మేమైతే సిన్సియర్ గా ట్రీట్మెంట్ ఇచ్చాం మీకు ఏం కావాలో చెప్పండి వి ఆర్ ట్రాన్స్పరెంట్ తర్వాత ఏంటి సార్ సార్ నేను వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ని పేషెంట్ కేస్ షీట్ ప్రొవైడ్ చేయమనండి ఇఫ్ ఇట్ ఇస్ రైట్ వి విల్ మేక్ దెం అండర్స్టాండ్ దీంట్లో మీకేంటి అభ్యంతరం
ఏంటి సార్ ఇది పేషెంట్ రోగానికి మీరు ఇచ్చిన మెడిసిన్స్ కి ఏ మాత్రం సంబంధం లేదే ఏదిటి ఇవ్వండి నేను రాసిన మెడిసిన్స్ కావేవి నేను మెయిల్ లో కరెక్ట్ మెడిసిన్స్ ఏ పంపించాను సార్ మా హాస్పిటల్ మెయిల్ చూడండి సార్ నేను పంపింది వేరు వాళ్ళు రిసీవ్ చేసుకుంది వేరు ఏంటి సార్ ఇది ప్రిస్క్రిప్షన్ మెయిల్ లో పంపడం ఏంటి సార్ దిస్ ఇస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడ చీఫ్ స్పెషలిస్ట్ ఒకసారి విజిట్ చేసి వెళ్తారు పేషెంట్ కి మెడిసిన్స్ అన్ని మెయిల్ లోనే పంపుతారు దిస్ ఇస్ ఫస్ట్ టైం హ్యాపెన్ లైక్ దిస్ ఐ యామ్ రియల్లీ కన్ఫ్యూజ్డ్ సార్ ఏంటి సార్ అలా ఈజీగా చెప్పేస్తారు మీ నిర్లక్ష్యం వల్ల ఒక ప్రాణమే పోయింది ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్ వేరు మీరు ఇచ్చిన మెడిసిన్ వేరు ఏంటి సార్ ఈ అన్యాయం మేము కరెక్ట్ మెడిసిన్స్ ఇచ్చాం సార్ ఇంతవరకు ఎప్పుడు ఇలా జరగలేదు ఏంటి సార్ మీరు ఇచ్చే మెడిసిన్ చూస్తున్నాం కదా కళ్ళెదురుగా కనిపించినా కూడా మీరు దబాయి సారేంటి అది కాదు సార్ మీరు చెప్పేది కాస్త వినండి ఏంటి సార్ వినేది ఒక ప్రాణం పోయింది ఇక్కడ మీరు అలా మాట్లాడితే ఎలా సార్ వెంటనే సైబర్ స్టేషన్ కి ఫోన్ చేసి ఈ కేసు గురించి ఎంక్వైరీ చేయమను ఓకే సార్ ఏంటి సీతారాం ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది నడుస్తుంది సార్ నడుస్తుందా ఇదేమైనా రోడ్డు మీద కారా బస్సా నడుస్తుంది అని కూల్ గా చెప్తున్నావు ఏంటిది సీతారాం నువ్వు చేస్తున్న ఇన్వెస్టిగేషన్ వల్ల సార్ కొంచెం ఇబ్బంది పడుతున్నారు మీరు బాధపడేందుకు నేనేం చేశాను సార్ అది నీ ఇన్వెస్టిగేషన్ లో చెర్రీకి సంబంధించిన వాళ్ళని కూడా విచారిస్తున్నావని సార్ ఫీల్ అవుతున్నారయ్యా సార్ ఇన్వెస్టిగేషన్ అంటే అలాగే ఉంటుంది మీకు తెలియనే ఉంది సార్ అందుకని వాడు పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని అడుగుతావా నువ్వు కారణమా మీ నాన్న కారణమా అని ఆ ఇన్వెస్టిగేషన్ లో నన్ను కూడా నిన్ను కూడా ఒక సామాన్యుడికి ఏ అవసరాలు ఉంటాయో అవన్నీ అడిగినందుకు నాకు బోల్డత మర్యాద చేశాడయ్యా కొట్టి మరీ బెదిరించాడయ్యా ఏంటయ్యా విండి కూడా తీసుకెళ్లి బెదిరించావంట ఏయ్ నేను నిన్ను బెదిరించానా లేదు విచారించారంతే ఎంక్వైరీ చేశాను అంతే మిమ్మల్ని కూడా ఎంక్వైరీ చేద్దాం అనుకున్నాను చూసారా సార్ నన్ను కూడా ఎంక్వైరీ చేయాలంట తప్పిపోయింది నా కొడుకు అది మీకు కానీ కనిపించకుండా పోయింది ఒక వ్యక్తి ఆ వ్యక్తికి సంబంధించిన తండ్రి ఒక బలమైన రాజకీయ నాయకుడు ఆ తండ్రి తన రాజకీయ స్వలాభం కోసం తన కొడుకుని చెడగొట్టి ఉండొచ్చుగా ఏం మాట్లాడుతున్నావు సీతారాం అది కాదు సార్ పక్క స్టేట్ లో ఇలాగే జరిగింది ఒక రాజకీయ నాయకుడు కొడుకు కనపడకుండా పోతే సిబిసిఐడికి కేసు అప్పగించారు ఆ సిబిసిఐడి ఎంక్వైరీలో 12 సంవత్సరాల తర్వాత తెలిసింది ఏంట్రా అంటే ఆ రాజకీయ నాయకుడే తన కొడుకుని చంపించడానికి గొడవ రాలేదా ఏ వీళ్ళ అబ్బాయి లవ్ చేసింది ఈయన గారికి ఇష్టం ఉండకపోవచ్చు ఈయన ఏమైనా చేస్తుండొచ్చుగా ఏంటి ఉద్దేశం నేనే నా కొడుకుని కిడ్నాప్ చేశానా ఉండొచ్చు ఉండొచ్చు అని చెప్తున్నాను ఏంటి అని అడిగితేనే సమాధానం దొరికేది సార్ వీళ్ళని మాత్రమే కాదు సార్ చాలా మందిని ఎంక్వైరీ చేస్తున్నాం దీనికి బయట వాళ్ళంతా సహకరిస్తుంటే ఈయనకి మాత్రం ఎందుకు సార్ కోపం సార్ ఈ కేసు విషయంలో మీరు నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి ఎజ్యూరెన్స్ ఇచ్చారు కాబట్టి నేను టేకప్ చేశాను ఇప్పటికీ మించిపోయిందేం లేదు విచారించిన ఫైల్ మీకు ఇచ్చేసి నేను రిలీవ్ అయిపోతాను అది కాదు సీతారాం సార్ దయచేసి ఇది పూర్తయ్యే వరకు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్ ఇబ్బంది పెట్టకండి సార్ ఓకే థ్యాంక్ యూ సార్ సార్ నన్ను నమ్మండి సార్ తొందరగానే పని అవుతుంది చెప్పు సార్ డాక్టర్ పంపించిన ప్రిస్క్రిప్షన్ మెయిల్ ని ఎవరో కావాలనే సర్వర్లో మార్చి రాంగ్ మెడిసిన్ ని అప్లోడ్ చేశారు సార్ డాక్టర్ల మెయిల్లో వచ్చిన ఆ మెడిసిన్ చూసి ఆ ప్రిస్క్రిప్షన్ ప్రకారమే ట్రీట్మెంట్ ఇచ్చారు సార్ అవి రాంగ్ మెడిసిన్స్ అవ్వడం వల్ల అతను చనిపోవడం జరిగింది సార్ డిస్క్రిప్షన్ మాత్రం సాధ్యమా సాధ్యమే సార్ మెయిల్ డౌన్లోడ్ చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి సార్ సాఫ్ట్వేర్ చేంజ్ చేసి దాన్ని డౌన్లోడ్ చేసి ఆ సాఫ్ట్వేర్ ద్వారా ఆ దొంగ ఎవరు దీని వెనకాల ఎవరున్నారన్నది మనం కనుక్కోవచ్చు సార్ ఎవరు చేశారన్నది కనిపెట్టారా దాని గురించే ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం సార్ తొందరలో కనుక్కుంటాం సార్ మిగతా డీటెయిల్స్ అన్ని ఈ ఫైల్లో ఉన్నాయి సార్ ఓకే మీరు వెళ్ళండి ఓకే సార్ ఎస్ ఏం కావాలి శ్యామల ఇల్లుదేనా అవును ఆమె హస్బెండ్ని ఏం కావాలి సార్ సార్ ఏం కావాలి మాట్లాడదాం కూర్చోండి మీరెవరో చెప్పనే లేదు ముందు కూర్చోండి ఎవరు సార్ మీరు కూర్చో శ్యామలని పిలు శ్యామల శ్యామల ఒకసారి ఇట్రా ఎవరు సార్ మీరు కూర్చోండి అది కూర్చోదండి ముందు మీరు ఎవరో చెప్పండి ఐ యామ్ సీతారాం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఐ యామ్ వెంకటేష్ ఎంబీఏ ఎల్ఎల్బి మినిస్టర్ గారు అబ్బాయి చెర్రీ కాలేజీలో మీకు ఫ్రెండేనా సార్ మేమిద్దరం ఒకటే బ్యాచ్ అంతే నేను ఎప్పుడు చెర్రీతో మాట్లాడిందే లేదు సార్ నా మటుకు నేను చదువుకునేదాన్ని సార్
శ్యామల చాలా మంచిది. మాకు ఎంగేజ్‌మెంట్ అయ్యి 2 నెలల తర్వాత మ్యారేజ్ అయ్యింది. దాంట్లో ఒక రోజు ఆ 2 నెలల్లో ఒక రోజు కూడా నాతో మాట్లాడలేదు. వెళ్ళయ్యి ఒక నెల తర్వాత కూడా నాతో మాట్లాడడానికి సిగ్గుపడింది. భయపడొద్దు. జస్ట్ నార్మల్ ఎంక్వైరీ. మీకు చెర్రీ గురించి అన్న ఇన్ఫర్మేషన్ తెలిస్తే నాకు చెప్పండి. మీ సెల్ నంబర్ చెప్పండి. 9393434307 సార్. నేను ఆ నంబర్ అడిగాను. నా నంబర్ లాస్ట్ లో 07 సార్. తంది 08 సార్. ఏ అవుడు చెప్పదా? నీ నంబర్ చెప్పు. 9393434308. ఓకే. సీ యు. సార్ సార్ ప్లీజ్ సార్ ఏదైనా ఉంటే ఫోన్ లో మాట్లాడుకుందాం సార్. పోలీస్ వాళ్ళు ఇంటికి వస్తే నైబర్స్ అందరూ తప్పుగా అనుకుంటారు సార్. మాది డీసెంట్ ఫ్యామిలీ సార్. చూస్తేనే తెలుస్తుంది. ముందు ఆ సాక్స్ ఉతికారే. ఏంటి లేటు? మూసుకుని పని చూసుకోరా. శ్యామల నీకోసం ఎవరో వచ్చారు. ఎవరు? ఎవరో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ లా ఉన్నాడు. ఎక్స్ బాయ్ ఫ్రెండా? పోవే ఆవకే బద్దా. ఆర్థోడాక్స్ కూర్చో. ఏంటి సార్ ఏకంగా ఆఫీస్కే వచ్చేసారు? అంతా ఇంట్లోనే చెప్పాను కదా. ఇంట్లో చెప్పలేని విషయం ఆఫీస్లో భయపడకుండా చెప్తావు కదా సార్. వినోద్ అంతా చెప్పాడు. ఏం చెప్పాడు సార్? వాడు చెప్పిన తర్వాత ముందు నువ్వు చెప్పు. చెప్పడానికి ఆ అబ్బాయిని పెంచిన గార్డెన్ ఎక్కడ పనిచేసేవారని చెప్పారు. నాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్. నేనేంటో నా పనేంటో చేసుకుంటూ పోయేవాడిని సార్. సహాయం చేయమని అడిగారు, చేసి పెట్టాను. తర్వాత ఏం జరిగిందో ఏంటో నాకు తెలియదు సార్. దీని గురించి ఏదైనా అడిగితే నేను తప్పకుండా చెప్తాను సార్. వాళ్ళ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీకు తెలియజేస్తాను సార్. ఏ స్కూలు? హలో, లెవెన్ ఏ ఎక్కడ? ఫస్ట్ ఫ్లోర్లో రైట్ సైడ్ సార్. బాబు ఇక్కడ ఈశ్వర్ అంటే ఎవరు? ఆ చివర కంప్యూటర్ ల్యాబ్లో చూడండి. సార్ సార్ ఏం సార్ మీరు ఆఫీసులో ఇన్ఫార్మ్ చేయకుండా వచ్చేసారు? ప్రిన్సిపాల్ గారు పిలుస్తున్నారు సార్. లేదు, అక్కడ కంప్యూటర్ ల్యాబ్ లో. అటు పక్కన బాత్రూమ్ సార్. మీరు అడిగింది ఇంటర్మీడియట్ కదా, మీకు ఎవరు కావాలి? ఈశ్వర్. వాడు ఉన్నది సెక్షన్ ఏ సార్? అదిగో సార్, ఆ వస్తున్నది వాడే.
పొద్దున్నే ఉంటారు అప్పుడు చికలు ఏంటి ఏం లేదు మేడం ఈ కుర్రాడు సార్ని కలవాలంట రమ్మని చెప్పు రా మేడం నేను చదువుకోవడానికి సారే హెల్ప్ చేస్తున్నారు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళి కలిశాను ఇంటికి వచ్చి కలవమన్నారు సరేరా లోపల కూర్చో మేడం రా కూర్చో బాబు అనిత హాయ్ వాట్స్ యువర్ నేమ్ అనిత పర్వాలేదు మేడం సార్ నాకు ఎంతో చేశారు ఏం తాగుతావు కాఫీయా టీయా టీ హాయ్ ఏం చేస్తున్నావ్ బొమ్మ గీస్తున్నా ఏ బొమ్మ గీస్తున్నావ్ ఫ్లవర్ ఐ సూపర్ గా బొమ్మ గీస్తున్నావే ఇక్కడ కలర్ ఏ అక్కడ కలర్ ఏ అక్కడ ఆ చెప్పు విజయ నేను ఈశ్వర్ మాట్లాడుతున్నాను ఏయ్ నీకా ఫోన్ ఎక్కడదా నా ఇంట్లో నువ్వేం చేస్తున్నావ్ మీరు అక్కడ ఏం చేస్తున్నారు సార్ నువ్వు ఎందుకు నన్ను చూసి పారిపోతున్నావు మీరు నా వెంట ఎందుకు పడ్డారు ఏయ్ నువ్వు తప్పు చేస్తున్నావు సార్ నేను చదువుకోవాలి ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు ముందు నా వైఫ్ కి ఫోన్ ఇవ్వు మేడం నాకు టీ పెడుతున్నారు టీ మా అంకుల్ కి ఫోన్ ఇవ్వండి హలో అంకుల్ మీరేం భయపడకండి ఆయనకి మీద మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు నేను ఆయన ఇంట్లోనే ఉన్నాను ఇక్కడికి రమ్మనండి మళ్ళీ వాడు ఇక్కడికి రాడు కానీ తప్పనిసరిగా నిన్ను కాంటాక్ట్ చేస్తాడు వాడిని కాపాడాలని చూడకుండా వెంటనే నాకు ఫోన్ చేయి మీరు ఇక్కడే ఉండండి ఓకే సార్ ఏం డ్యూటీ చేస్తున్నావు నువ్వు ఎవరిని పడితే మనం లోపలికి పోనిస్తావా నేను లోపలికి వద్దన్నాను సార్ మేడం గారే మీరు రమ్మన్నారని చెప్పి వచ్చి సెల్ తీసుకుని వెళ్ళిపోయాడు నాకేం అర్థం కావట్లేదు ఏం అర్థం అవుతుంది లూజు నా పేరు చెప్పి ఎవడొచ్చిన ఇంట్లోకి తీసుకెళ్లి కూర్చోబెడతావా ఏయ్ నువ్వన్నా నాకు ఫోన్ చేసి చెప్పొచ్చు కదా సార్ నేను ట్రై చేశాను కానీ ఫోన్ పని చేయట్లేదు అదేలా అయింది నేను ట్రై చేశానండి మన ఫోన్ కూడా పని చేయట్లేదు చూస్తే చాలా మంచోళ్ళ ఉన్నాడు పాపతో బానే మాట్లాడాడు గిఫ్ట్ కూడా ఇచ్చాడు ఏమిచ్చాడు గిఫ్ట్ అదే ఏమిచ్చాడు ఏదో పార్సిల్ లాగా ఉంది హలో అంకుల్ నేను ఈశ్వర్ని ఈశ్వర్ ఎక్కడున్నావు వాళ్ళు నిన్నేం చేయరు ఇంటికి రా నేనున్నాను అంకుల్ నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి సరే రా వచ్చి తీసుకో లేదు అంకుల్ నేను అక్కడికి రాలేను నువ్వు నేను చెప్పిన ప్లేస్కి రా డబ్బులు ఇస్తా నేను చెప్పే ప్లేస్కే మీరు రండి తమ్ముడు తమ్ముడు ఫోన్ అర్జెంటుగా మాట్లాడాలన్నావు ఇచ్చాను ఫోన్ కావాలంటే నీకు ఇచ్చేస్తాను కానీ నువ్వు ముందు బయటికి రావయ్యా నాకు అర్జెంటు రే తొందరగా రారా థ్యాంక్స్ సార్ కృతజ్ఞతలు అన్నా వెయిటింగ్ సార్
हेलो अंकल నేను ఈశ్వర్ మాట్లాడుతున్నాను ఈశ్వర్ ఈశ్వర్ ఫోన్ సార్ జాగ్రత్తగా ఉండండి వదలొద్దు నువ్వు చెప్పిన చోటే ఉన్నాను థాంక్స్ అంకుల్ థాంక్స్ ఎందుకయ్యా నువ్వు వచ్చి తీసుకో నేను డబ్బులు తీసుకున్నాను అంకుల్ ఏంటి మీరు బయలుదేరండి అంకుల్ వాళ్ళని కూడా వెళ్ళమని చెప్పండి సార్ నెక్స్ట్ బయలుదేరమని చెప్పాడుగా బయలుదేరండి అయ్యగారు అయ్యగారు భోజనానికి రండి అయ్యా రే ఆ ఏసీపీ ఏం చెప్తున్నాడురా నా కొడుకు దొరుకుతాడా దొరకడా నాకెందుకో ఇంకా అతన్ని నమ్మటం వేస్ట్ అనిపిస్తా ఉందయ్యా కమిషనర్ కావాలంటే అతన్ని నమ్మొచ్చు మనం నమ్మటంలో అర్థం లేదయ్యా అతను ఇన్వెస్టిగేషన్ అది ఇదని తిరగతానే ఉన్నాడు కానీ పని జరగలేదే మన అబ్బాయి మనకు దొరకాలంటే మనమే వెతుక్కోవాలయ్యా రేయ్ ఆ గౌడు తన కూతుర్నిస్తానని చెప్పి నా కొడుకుని లేపేసి ఉంటాడా వాళ్ళ అమ్మాయి చేస్తారని బెదిరిస్తేనే కదా ఆయన ఒప్పుకున్నాడు ఈ పని ఆయన చేసి ఉంటాడయ్యా అయ్యగారు ఈ అమ్మాయి గొడవ జరగక ముందే ఓ సంఘటన జరిగిందయ్యా అప్పుడు అది పెద్ద సమస్య అవుతుందని అనుకోలేదు ఇప్పుడు ఆలోచించి చూస్తే అప్పుడే చెరిని ఎవరో చంపాలని అనుకున్నట్టు అనిపిస్తా ఉందయ్యా ఏంట్రా నువ్వు అనేది అది కాదయ్యా ఒకసారి చెర్రి ఫోన్ చేసి కారులో ఏసీ గ్యాస్ లీక్ అయి ప్రాణం అయింది అని చెప్పాడు నేను వెళ్లేసరికే కార్ అద్దాలు విరగొట్టి చెర్రియే బయటకు వచ్చేశాడు మెకానిక్ ని అడిగితే ఏసీ గ్యాస్ తో పాటు ఏదో కెమికల్ కూడా కలిసిందని చెప్పాడు ఒకవేళ ఎవరైనా ఏదైనా చేశారేమో అని అందుకేనయ్యా చెప్తున్నాను పోలీసు వాళ్ళు వెతికేది వెతకనే మనం కూడా ఎత్తుకుదాం బాయ్ మురళి ఓకే సీతారాం సార్ సైబర్ క్రైమ్ అశోక్ సార్ చెర్రీ ఫోన్ నేను చెప్పినట్టుగానే మోసాపేట్ నెట్వర్క్ నుంచి ఏ నెట్వర్క్ కి కలవటం లేదు సార్ మేబీ ఆ ఫోన్ లో ఛార్జింగ్ లేక స్విచ్ ఆఫ్ అయి ఉంటుంది ఆ సరౌండింగ్ మొత్తం వెతికారా సార్ మోసాపేట్ ఏరియా ఇంచించి వెతికాం సార్ దేవనాథ రెడ్డి ప్లేస్ తప్ప హలో గోపాలు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చెర్రీ ఫోన్ సిగ్నల్ మోసాపేట ఏరియాకి వచ్చి కట్ అయింది సరే నేను చూసుకుంటాలే రేయ్ అన్న మోసాపేటలో మన శత్రువులు ఎవరెవరు ఉన్నారు కనుక్కొని వాళ్ళందరి మీద ఒక కన్నేసి ఉంటాడరా సరేనా ఓకే అన్న పాపం చిన్నపిల్లడ చూస్తుంటే ఏం చదువు చెర్రీ ఎక్కడరా ఎవరు సార్ అది ఎందుకురా పారిపోతున్నావు మీరు వెంట పడ్డారు నేను పరిగెత్తాను చూడు చెర్రీ గురించి వాళ్ళ నాన్న గురించి నాకు బాగా తెలుసు నువ్వు నిజం చెప్తే నేను నీకు హెల్ప్ చేస్తాను నా ప్లేస్ లో వేరే పోలీసుడు ఉంటే నిన్ను ఈ పాటికి చంపేసి ఉండేవాడు నేను నీ మంచి కోరి చెప్తున్నాను ఇంకా పాతుపాకి వాడుతున్నారా చేత్త కుప్పలో పడే అడ్వాన్స్ గా ఎన్నో వచ్చాయి వీటి గురించి నీకెలా తెలుసరా నెట్ లో అన్నీ ఉన్నాయి సార్ ఆర్డిఎక్స్ బాంబ్ ఎలా తయారు చేయాలో డీటెయిల్ గా ఉంది కట్లిప్ప తీస్తే నేనే చూపిస్తాను చాలా ఇంటెలిజెంట్ రా నువ్వు నిన్ను చూస్తుంటే తప్పు చేసిన వాళ్ళకి కనిపించట్లేదు లేకపోతే మా పాపతో ఆ రోజు అంత ఆప్యాయంగా ఉండవుగా పది నిమిషాల్లోనే మా అమ్మాయికి దగ్గర అయ్యావు అందుకే నా కూతురు ఈరోజు నన్ను అన్నయ్య ఎక్కడా అని అడిగింది
నాకంతా తెలుసు. నువ్వు చాలా తెలివైన వాడివిరా. ఎలా ఉండవలసినోడో తెలుసా? మా నాన్నగారు ఎన్నో కలలు కన్నారు సార్. మాది ఊరే కాదు సార్. మే ఉన్నత చదువులు చదవాలని మా నాన్నగారు ఎంతో ఆశపడ్డారు సార్. ఆశయంతోనే ఊరొచ్చాం. అసలు ఇది ఊరా సార్? మా ఊరు ఎలా ఉంటుందో తెలుసా సార్? మా కుటుంబం ఎంత ఆనందంగా ఉండేదో తెలుసా? తీసుకో.
కావాలని ట్రాన్స్ఫర్ పెట్టించుకున్నా? ఏంటి హైదరాబాద్ వెళ్ళి బాగా సంపాదించాలనుకుంటున్నావా? లేదు సార్, మా అమ్మాయికి హైదరాబాద్ ఫ్యాషన్ టెక్నాలజీలో సీటు దొరికింది సార్, తన చదువు కోసమే అక్కడికి వెళ్తున్నాం. అది సరే, హైదరాబాద్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఎవరూ లేరు సార్. మన డిపార్ట్మెంట్లో అరుణ్ కుమార్ అని నాకు తెలిసిన అతను ఒక అతను ఉన్నాడు, అతను ఫోన్ నెంబర్ మీకు ఇస్తాను, మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే తను అడగండి, తప్పకుండా చేస్తాడు. థ్యాంక్ యూ సార్, వెళ్ళొస్తాను. మంచిది. మీరు మిస్టర్ అరుణ్ కుమార్? నేనే సార్, గ్లాడ్ టు మీట్ యూ. లగేజీ మొత్తం నైటే వచ్చింది, ఎక్కడివక్కడే ఉన్నాయి. పర్వాలేదు, నేను సర్దుకుంటాను సార్. మీరు రెడీగా ఉండండి సార్, ఆఫీస్కి వెళ్ళేప్పుడు పికప్ చేసుకుంటాను. పిల్లలకు తెలిసిన ఆటోనే చెప్పాను, వచ్చేస్తాడు. ఉంటాను సార్. ఓకే సార్, వస్తానమ్మా. మేము ఇంట్లోకి కొత్తగా వచ్చామండి, ఇక్కడ గ్యాస్ కనెక్షన్ ఎక్కడ దొరుకుతుందండి? అసోసియేషన్లో అడగండి. కొంచెం టీ తెచ్చి పెడతాను సార్. నేను డ్యూటీలో ఉన్నాను సార్, బయటికి వెళ్ళకూడదు. నమస్తే సార్. ఏంటి సార్, ఈ ఊరు బాగుందా? బాగానే ఉంది, కానీ మా ఊర్లా లేదు. ఏదైనా హెల్ప్ అడిగితే మొహం మార్చుకుంటున్నారు, ఎవరి మొహంలోనూ నవ్వు కనపడటం లేదు. పోను పోను అలవాటు అవుతుంది సార్, తర్వాత మీ మొహంలోనూ నవ్వు చూడలేము. నాకు పర్వాలేదు, నా భయం అంతా నా పిల్లల గురించే. Perfume is tundi tana tala nundi padam vintaina viplavam mana tala rate vachi mettani ayuda. ఈ ప్రాజెక్ట్కి తగిన ట్రెడిషనల్ ఫేస్ మోడల్ నాకు దొరకట్లేదు. ఐఎమ్ రెడీ విత్ ద డిజైన్, బట్ మోడల్ కన్ఫర్మ్ అయ్యి ఉంటే. నో 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 నో, అదంతా నాకు తెలీదు. ఫైన్ సమ్ వన్ బట్ బి ఆన్ టైమ్. మోడల్ని పట్టుకోవడం అంటే పశువులు పట్టుకున్నంత ఈజీ అనుకుంటున్నాడు. పద వెళ్దాం. ఏయ్, ఈ అమ్మాయి కరెక్ట్గా ఉంటుంది కదా? మన జూనియర్. ఏయ్ ఇట్రా, హాయ్, ఐఎమ్ శ్యామ్లా, యువర్ సీనియర్. నీ పేరు? నీ పేరేంటి? ఐఎమ్ సారీ, పూర్ణి. నైస్ నేమ్. లుక్, నా ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్కి నువ్వే మోడల్వి, నేను ఫిక్స్ అయిపోయాను. ఓకే, నువ్వు ఇలాగే దూరంగా ఉంటే అందరూ నీకు దూరం అవుతూ ఉంటారు. యూ షుడ్ లెర్న్ టు మేక్ ఫ్రెండ్స్. ఓకే, ఇదంతా నీకు తర్వాత అర్థమవుతుంది. ఫ్రైడే మార్నింగ్ ప్యాటర్న్ మేకింగ్ ల్యాబ్ కి నువ్వు వస్తున్నావు.
మన ముందు వాలిందే ఎప్పుడైనా ఈ చోట పర్ఫ్యూమ్ ఇస్తుందే తన తల నుండి పాదం వింతైన విప్లవం మన తలలాకే మార్చే మెత్తని ఆయుధం Purni, you can go. Come, yeah, well done. ఈ రోజు వినోద్ బర్త్డే మనందరిని ఇన్వైట్ చేశాడు Thank you. Hey, what's up? Hi. Yeah. For you? Yeah. Idgo. Today is my birthday. Aaroj taage kada. Just one drink. Come on. Hey, come on. Smell kuda raadu. Just open. Come on, Purni. Yeah. Just go for it. Just one drink. Nothing. Come on, one drink. Please. Ah, good. Cheers. Come on. Hey! Woo!
ఊరికే కథలు చెప్పకరా ఫస్ట్ లో నువ్వు కూడా ఇలాగున్నావుగా మెల్లమెల్లగా అదే సెట్ అవుతుంది ఏ రిలాక్స్ 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 కూల్ టుడే ఇస్ మై బర్త్డే ఏంటి నువ్వు నాకు చెప్పేది ఇడియట్ ఫూల్ మెంటల్ హౌ కుడ్ యు డు దిస్ యు ఆర్ ఎ చీటర్ రాస్కల్ చిల్ బేబి వదలరా నన్ను కూర్చో జస్ట్ లీవ్ మీ వదలరా ఏమైంది ఏం లేదురా నేను కొంచెం ఎక్కువైంది నువ్వు వెళ్ళి ఎంజాయ్ చేయి ఓకే ప్లీజ్ జస్ట్ లీవ్ మీ ఏ కమ్ ఆన్ చిల్ Chill, baby. Come on, bro. రాజా ఊర్ని ఓవర్గా డ్రింక్ చేసింది తనకు ఒంట్లో బాగాలేదు తన ఇంట్లో డ్రాప్ చేద్దామా ఓకే ఏం లేదు తనికి ఫీవర్ గా ఉంది రూమ్ లో పడుకో పెడతాను
తను రిలాక్స్ అయితే సరిపోతుంది డిస్టర్బ్ చేయొద్దు సరే ఎక్కడరా ఒంట్లో బాలేదు పడుకుంది పూర్ణి పూర్ణి ఏమైందమ్మా ఎన్నిసార్లు చెప్పానురా నీకు అన్నం తినేటప్పుడు ఆడకూడదని తిను పూర్ణి పూర్ణి పాలు తాగమ్మా కూర్చోమ్మా వాళ్ళ అమ్మగారు రాలేదా లేదు మేడం ఆవిడ చనిపోయింది మీరు మేమిద్దరం ఒకే చోట పనిచేస్తున్నాం ఆ అమ్మాయి తన కూతురు మీ భార్య చనిపోయి ఎన్ని సంవత్సరాలైంది సార్ మిమ్మల్ని మీ మిస్సెస్ చనిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది తను పోయి చాలా సంవత్సరాలైంది సార్ మీ అమ్మాయికి ఏమైందో తెలుసా మీ అమ్మాయిని ఇద్దరు ముగ్గురు అత్యాచారం చేసినట్టు తెలుస్తుంది సివియర్ ఇంజురీ అయింది అందుకే ఇంత బ్లడ్ లాస్ అయింది సెలైన్ బ్లడ్ ఎక్కిస్తున్నాం సార్ ఏమైంది సార్ చెమటలు పడుతున్నాయి నర్స్ త్వరగా రా సార్ ఏమైంది ముందు మీరు ధైర్యంగా ఉండండి వారం రోజుల పాటు మీ అమ్మాయి రెస్ట్ తీసుకోవాలి ఆమెనేమీ అడగద్దు ఆ అమ్మాయి ఒంటరిగా ఉండడం ఏమాత్రం మంచిది కాదు ఈశ్వర్ అక్కని జాగ్రత్తగా చూసుకోమ్మా సార్ మీరిక పడుకోండి రేపు మార్నింగ్ వచ్చి కలుస్తాను సార్ 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 ఏంటి సార్ మీరు మీరే అధైర్యపడితే ఎలా వల్ల కావడం లేదు సార్
అన్నంపుణ్యుయరుగని పిల్ల తన తల్లి చనిపోయిన దగ్గర నుంచి నేను కంటికి రెప్పలా చూసుకుంటున్నాను సార్ ఇది నేను నమ్మలేకపోతున్నాను సార్ నా కూతుర్ని ఈ పరిస్థితుల్లో చూస్తే నా గుండె పగిలిపోతోంది సార్ ఊరుకోండి సార్ ప్లీజ్ సార్ సార్ కంట్రోల్ ఎవరికి ఏ ఆపద వచ్చినా దేవుణ్ణి కాపాడమని కోరుకుంటారు సార్ కానీ నా బిడ్డకు ఆపద వచ్చినప్పుడు ఆ దేవుడు కాపాడలేకపోయాడు సార్ నా బిడ్డని కాపాడలేకపోయాడు అలా బాధపడకండి సార్ ఏ దుర్మార్గుడు ఇలా చేశాడో నాకు అర్థం కావడం లేదు అల్లారు ముద్దుగా చూసుకున్న నా కూతురు జీవితం ఇలా నాశనం అవుతుందనుకోలేదు వాళ్ళకి మంచి రోజులు వస్తాయని ఇక్కడికి తీసుకొచ్చాను సార్ సార్ ఊరుకోండి సార్ నా ఆశలన్నీ అడియాశలు చేశాడా భగవంతుడు నేను తప్పు చేశాను సార్ ప్లీజ్ సార్ 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 ఆ దుర్మార్గుణ్ణి వదిలిపెట్టకూడదు సార్ నా బిడ్డ జీవితం నాశనం చేసిన వాడికి ఏదోలా శిక్ష పడేలా చేయాలి సార్ పదండి సార్ పోలీస్ స్టేషన్ కి వెళ్దాం తొందరపడకండి సార్ కూర్చోండి సార్ కూర్చోండి కూర్చోండి సార్ తప్పు చేసిన వాడికి శిక్ష వేయించడం పెద్ద విషయం కాదు సార్ దీనికంటే ముందు మన అమ్మాయి కోలుకోవడం ముఖ్యం సార్ పోలీసులు కంప్లైంట్లు అంటే మన మధ్య ఉన్న విషయం అందరికీ తెలుస్తుంది సార్ తర్వాత పేపర్లో టీవీలో వస్తుంది మీ అమ్మాయిని మీరే చేతులారా చంపుకుంటారా మీరివేమీ ఆలోచించకుండా నిద్రపోండి ఈశ్వర్ ఈశ్వర్ ఇదిగో నాన్న కాఫీ తాగు నేను కాఫీ తాగనని తెలుసుగా నాకు వద్దు పర్వాలేదు ఈ ఒక్కరోజు తాగు
ఈ కుర్రాడు స్ప్రహలో ఉన్నాడు సార్ మీ కుర్రాడు బతికాడు కుర్రాడు ఎలా ఉన్నాడు దేవుడి దయ వల్ల వాడు ఒక్కడు మాత్రమే బ్రతికాడు సార్ మీరు చెప్పినట్టుగా తన అప్పుల బాధతో చావలేదు పోస్ట్మార్టం రిపోర్ట్లో ఆ అమ్మాయిపై బలత్కారం జరిగిందని ఉంది వాళ్ళ అమ్మాయి పరువు కాపాడటం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారని నాకు తెలుసు ఈ విషయం బయటికి చెప్పి వాళ్ళ ఆత్మని బాధ పెట్టడం ఎందుకు చాలా థ్యాంక్స్ సార్ నాకు కూడా ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు ఎవరమ్మా నువ్వు నేను పూర్ణి ఫ్రెండ్ని కాలేజీలో మా ఫ్రెండ్స్ అందరూ చెప్పారు ఒకసారి తను చూసి వెళ్దామని వచ్చాను ఈశ్వర్ నిద్రపోతున్నాడు డిస్టర్బ్ చేయొద్దమ్మా నేను బిల్లు కట్టొస్తా ఎవరు చెర్రి ఎక్కడరా నువ్వేమన్నా పెద్ద హీరో అనుకుంటున్నావా నాకు తెలుసు వినోదిని హాస్పిటల్లో చంపింది నువ్వేనని దానికి ముందే వాడు చావాల్సింది వాడు తప్పించుకున్నాడు వాడు అడ్మిట్ అయిన హాస్పిటల్లో చూసినప్పుడు వాడికి మెడిసిన్ అంతా మెయిల్ ద్వారా పంపిస్తున్నారు ఆ తర్వాత హాస్పిటల్ సర్వర్ని హ్యాక్ చేసి మెడిసిన్ అంతా మార్చాను అప్పగిస్తే ఏం చేస్తారు నువ్వు చేస్తే అది నేరం నేను చేస్తే అది శిక్ష అవుతుంది అయితే వాడిని నా ముందే చంపుతావా ఎవరి కొడుకుని ఎవరా చంపేది వీడే నా కొడుకుని కిడ్నాప్ చేసింది నా కొడుకుని కిడ్నాప్ చేశాయా నిన్ను వదలను నిన్ను చంపేస్తాను ఈ పిల్ల నా కొడుకు నా కొడుకుని కిడ్నాప్ చేసి నా స్థలంలోనే పెట్టి నన్నే ఏడిపిస్తాడా ఇటువంటి వదిలేయమంటావా నువ్వు బయలుదేరు నాకు తెలుసు వీడిని ఏం చేయాలో మర్యాద వెళ్ళిపో నాకు వచ్చే కోపానికి నిన్ను కూడా చంపేస్తాను చెప్పాను కదా సార్ వీళ్ళు దుర్మార్గులు వీళ్ళు మంచి వాళ్ళని ఎవరిని బతకనివ్వరు బొమ్మని చెప్పేగా పోయి వెతుక్కో పో వెతుక్కోండి హలో చెర్రీ నేను శ్యామల మాట్లాడుతున్నాను నేను మూసాపేటలో మీ ప్లేస్ దగ్గర ఉన్నాను నిన్న ఒకసారి అర్జెంటుగా కలవాలి తొందరగా రా ప్లీజ్ నేను నీకోసం వెయిట్ చేస్తున్నాను ఓకే డ్యూడ్
కమలా ఎక్కడున్నావు Jerry!
గోపాల్ ఏమైందిరా అయ్యా చెర్రీ చంపేశారయ్యా రే గోపాల్ నా కొడుకు ఏమైందిరా ఏమైంది చెప్పరా నా కొడుకు ఏమైంది చెర్రీ చెర్రీ పే నన్ను వదలరా నా కొడుకుని నేను చూడాలరా అయ్యో నా కొడుకుని నేను చూడాలి నన్ను వదిలి చెర్రీ రే బాబు నన్ను చూడనిరా రే చెర్రీ రే చావు నా కొడుకు చావు కంటే ఘోరంగా ఉంటాను వీణ్ణి ఆనవాళ్ళు లేకుండా చేసి ईश्वर 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 रे ईश्वर नीके कलगा నాకు తెలుసు సార్ మీరు నన్ను కాపాడతారని మీ పేరు మా స్వామి పేరు సార్ నేను విషం తాగే చావలేదు వీళ్ళు కొట్టిన దెబ్బలకే నేను చచ్చేది